యవ్వాని పాదాల మువలై రవళించు బ్రహ్మాండ భాండాల ప్రతతి నియతి పాదాల మువ్వలై రవళించు బ్రహ్మాండ ప్రతతి నియతి యవాని ఘన కుక్షి ఇహ పరవిద్యల అక్షరార్ణవమైనా అమృతకలసీ యౌవాని దంతంబు కృతిసర్వపర్వమయ భారత భారతి భాగ్యమే యవా శుభముఖంబు ఏమంత్రమీ ఓంకారూపమయీ ఉర్వినిండే అతడు వ్యాసృషి కళిదాస అతడు వ్యాసి కాళిదాసాక్షకూల మన్ముఖీన మహిత ఫణితి మన్ముఖీన మన్ముఖీన ఫణితి అతడు కవులక కవై అమృతమూర్తి అతడు కవులకూ కవియై అమృతమూర్తి గణు చద కార్యసిద్ధిన్ కార్యసిద్ధికై శ్రీమద్ మహాగణపతి యొక్క చరణారవిందములకు నమస్కరించి శృతి శ్రుతిజగద్వాంచావళే पूरणम् श्रीमन्मङ्गलधारणं श्रितजगद्वाञ्छावलेः पूरणं कल्याणाभरणं कलावितरणप्राणं कुसुम्भारुणं मञ्जीरावरणम् మంజీరావరణం మహాకవి మనఃపంకేరుహప్రేరణం అంబాయాశ్చరణం వ్రజామిం వాగ్వైదుషీ కారణం సమస్త వాగ్వైభవములకు చప్పట్లు కొట్టండి మంచిదే జయధ్వానం ఎందుకంటే అమ్మవారి చరణార విందములకు సమర్పణం వాగ్వైభవమునకు కారణమైనటువంటి మహాసరస్వతి చరణారవిందమునకు ఆమె చరణారవిందములకు నమస్కరించి ఇవాళ ఈ భాగవత సప్తాహము వందవ సంవత్సరం అంటే తొంభై తొమ్మిది దాటి ఈ అకుంఠితమైన దీక్ష కాలప్రవాహములో కలియుగము ఎప్పుడైతే ప్రారంభై ప్రారంభమైనదో సుదీర్ఘమైనటువంటి తపస్సులకు స్థానము కాదు కలియుగము ఇవి కృతయుగములో జరిగితే ఆశ్చర్యము లేదు త్రేతలో జరిగితే ఏమో లే అనుకోవచ్చు ద్వాపరంలో జరిగితే కూడా సరే అనుకోవచ్చు కానీ కలియుగములో ఇంత సుదీర్ఘమైనటువంటి శతమానం ఇలా శత సంవత్సరములు జరగడము అంటే కేవలము కృష్ణ పరమాత్మని యొక్క దివ్య లీలా వైభవములో భాగము అని నాకు అనిపిస్తుంది అలా ఎట్లా సాధ్యం ఇంకో విధంగా అందువలన ఈ కార్యక్రమం ఇలా జరుగుతున్నది అని నాకు కల్లూరి సూర్యనారాయణమూర్తి గారు చెప్పినప్పుడు నాకు చాలా పరమ ప్రీతిపాత్రుడు సూర్యనారాయణమూర్తి గారు చాలా ఇష్టడు నాకు హృదయస్థానీయుడు ఆయన గురుదేవా ఇలా జరుగుతున్నది అని చెప్పినప్పుడు నేను నిజంగా ఇది నా భాగ్యము పాల్గొనటము ఇందులో ప్రారంభ సభకు మీరు రావాలి అన్నారు ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది కొన్ని నన్ను పిలిచే సభలు చాలా ఉంటాయి ఓ సంవత్సరము నాలుగేళ్ల నుంచి పిలుస్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి నాకు అలా కుదిరి సమయం ఇస్తూ ఉంటా కానీ ఇది నేను త్వరపడి రావలసిన సభ అని అనుకున్నా నేను నిన్న జరిగినది నాకు ఒక పెద్ద పురస్కారం ఇచ్చారు అది ఎంత గొప్ప సభో ఇది అంత గొప్ప సభగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ పాల్గొనడమే గొప్ప పురస్కారము ఇక్కడ కొప్పరపు కవులు అవధానలు మీ ప్రాంతమంతా బాగా తెలిసిన వ్యవహారాలే ఇవన్నీ కూడా ఆనాడు వైదిక నియోగి భేదాలు చాలా ఉండేవి ఒకనాడు ఇవాళ అన్నీ అయిపోయాయి కాబట్టి మాట్లాడుకోవచ్చు కలహాలన్నీ తీరిన తర్వాత కూర్చొని చర్చించుకోవచ్చు అవి మధురాయమానమైన విషయాలే అన్నీ తీరిన తర్వాత అందువల్ల కొప్పరపు సోదర కవులు నియోగులు తిరుపతి వెంకట కవులు వైదికులు ఈ వైదిక నియోగి భేదము చాలా ఉండేది ఏమయ్యా మీరు వైదిక బ్రాహ్మణులే మీసములు పెంచటం ఏమైనా గౌరవంగా ఉందా అదంత మర్యాదాస్థానమా అని అడిగారు తిరుపతి కవులని అడిగితే వాళ్ళన్నారు నిజమేనయ్యా తప్పే నాకు కూడా తెలుసు మేము తెలియకుండా పెంచలేదు దోసమటంచును దుందుడు గొప్పగా మీసము రెండు భాషలకు మేమె కవీంద్రుల మంచు తెల్పగా ఒకటి తెలుగు ఒకటి సంస్కృతము అని పెంచాము మేము దోసమటంచు ఎరింగియును ఇది తప్పని మాకు తెలుసు దుందుడు గొప్పగా ఒక్కోసారి కవిత్వంలో కాస్త ధిషణాహంకారముతో ఉండాలి అప్పుడప్పుడు ఎప్పుడూ సత్వగుణముగా మెత్తగా ఉంటామంటే కుదరదు కొన్ని చోట్ల బ్రహ్మ అనే సృష్టికర్త అక్కడ రజ రజోగుణ ప్రధానము ఆ రజస్సు ఉంటేనే సృష్టి సాధ్యం అందువల్ల హుమ్ అనాలి అప్పుడప్పుడు ఉన్నా ఉండకపోయినా బయటికి అయితే అనాలి అందువల్ల మీసాలు పెంచాము దోసమటంచును దుందుడు గొప్పగా పెంచినారము ఈ మీసము రెండు బాసలకు మేమ కవీంద్రుల మంచు తెల్పగా రోసము గల్గినన్ ఎవరికైనా కోపం వచ్చిందనుకో ఏమంత గొప్పవాళ్ళ మీసాలు పెంచడానికి అని అన్ అనిపించిందనుకో తప్పు లేదు రోసము గల్గినన్ కవి వరుల్ మా ముగెల్వుడు గెల్తురేని మా మీసము తీసి మీ పద సమీపమునంతలలుంచి మృక్కమే మా మీసములు తీసి ఆ తీసిన మీసముల తలను మీ పాదాల దగ్గర పెట్టి మొక్కుతామయ్యా అంత వినయం కూడా ఉంది మాకు అయితే మమ్మల్ని జయించాలి అన్నారు ఇలా ఒకవైపు దేశమును విశ్వనాథ సత్యనారాయణ గారన్నారు మద్గురు మృదుక్తి వధాన మరంధారలో గడుగని వారు వానలో తడియని వారు మాకెటకానగరారు అన్నాడు వాళ్ళ గురువు గురించి ఆయన శత్రు పర్వత శతారము చెల్లపిళ్ళ వేంకన గురువంచు చెప్పికొనగా అది గొప్ప తెనుంగునాడున వెంకట వెంకటశాస్త్రి గారు మా గురువుగారు ఆయన గురువు అని చెప్పుకోవటమే తెలుగునాట ఒక గొప్ప కీర్తి కిరీటమయ్యా అలాంటి వాడు మా గురువుగారు అని కవి సమ్రాట్ అత్యంత ఆయన గర్వరేఖా సమన్వితుడు అనిపించుకున్న సత్యనారాయణ వాళ్ళ గురువుగారి గురించి అలా అన్నాడు అటువంటి వాళ్ళు తిరుపతి వెంకట కవులు ఇంకా ఒక ఉదాహరణ చెప్తాను సత్యనారాయణ గారు ఆయన శ్రీమద్ రామాయణ కల్పవృక్షమును వ్రాస్తూ ప్రారంభ పీఠికలో అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదు ఆ భోగము ఆ భోగ పరిపూర్ణత అన్నాడు ఆ భోగము అంటే ఆ వైభవము ఆ పూర్ణత్వము నన్నయ్యకు తిక్కనకు లేదయ్యా అన్నాడు ఏమిటయ్యా లేకపోవడం నన్నయ్య అంత మహానుభావుడే ఋషికల్పుడు నన్నయ్య తిక్కన ఎటువంటి వాడు వాళ్ళకే లేదంటున్నావు ఏమిటి అని అన్నారు ఏమీ లేదయ్యా అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము అస్మాదృషుండు అలఘుస్వాదు నా వంటి వాడుహోడు అన్నాడు ఏమి నువ్వు గొప్ప అలఘుస్వాదు రసావతారధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టిది నా అంతటి శిష్యుడు మా గురువు గారికి ఉన్నట్టుగా నన్నయ్యకు తిక్కనకు లేరు అయ్యా అందువల్ల మా గురువుగారు గొప్పవాడు అన్నాడు సర అహంకారానికి పరాకాష్ఠ అలా నన్నయ్యకు లేదు తిక్కనకులే దాహ భోగము అస్మాదృషుండు రసావతారధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టిది ఆ వ్యోమ చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిల వంశస్వామికున్నట్లుగన్ అని అన్నాడు అటువంటి తిరుపతి వెంకట కౌలతో వయస్సులో కొంచెము చిన్నవారైనప్పటికీ కూడా దాదాపు పదిహేను ఇరవై సంవత్సరముల వయోభేదం ఉన్నది కొప్పరపు కవులు అలాంటి తిరుపతి వెంకట కవులు గంటకు వంద పద్యాలు చెబుతారు అంటే ఈ కొప్పరపు కవులు ఎంత మహాత్ములు అంటే గంటకు ఐదు వందల పద్యాలు చెప్పేవారు మీరు తప్పకుండా చెప్పట్లు కొట్టాలి ఎందుకు కొట్టాలి అంటే వాళ్ళు చాలా దుర్గా ఆంజనేయస్వామి ఉపాసకులు వాళ్ళు ఆ ఇద్దరు మహాత్ములు ఆ ఆంజనేయ స్వామి ఉపాసనా మహిమ వలననేమో కానీ గంటకు ఐదు వందలు చెప్పటం అంటే కంఠస్థము చేసిన పద్యాలు చెప్పటం కూడా సాధ్యం కాదు నేను ఒక అవధానిగా చెబుతున్నా ఎట్లాంటి వాడిని నేను నేను తక్కువ వాడిని కాదు అంటే తక్కువ వాడిని కాదని మీకు తెలుసు అయినా కూడా చెబుతున్నాను కవితా మార్గంలో చెబుతున్నాను కోటి కోటి మానవ కోటి కోటి ఎందు హైదరాబాద్లో నన్ను సభలకు పిలవడానికి భయపడతారు ఈ మహానుభావుడు కూర్చుంటే ఇట్లా చూశాడంటే ఎక్కడ తప్పొచ్చిందో ఎందుకు వచ్చిన గొడవ ఆయన్ని పిలువకుంటే మన ఇష్టం కవిత్వం మనం చెప్పుకోవచ్చు కదా అని చూసుకుంటుంటారు పాపం నేను ఉన్నానంటే కొంచెం బిభీషికను నేను వాళ్లకు ఒక కొంచెం భయహేతువును ఎందుకంటే శబ్దము ఒక క్షణంలో ఇట్లా చూస్తాను అనుకోండి నేను ఎవరిని ఏమి అనను ఎప్పుడు ఒక్కరిని నొప్పించి ఎరుగను ఒక చీమకు కూడా అపకారము కానీ నొప్పి కానీ కలిగించి ఎరుగను నా జన్మ వేరు కానీ నా పేరు చూసి భయపడుతూ ఉంటారు నేనేం చెయ్యను దానికి నా కారణము కాదు కోటి కోటి మానవ కోటి కోటి ఎందు ఒకడు ఉదయించు సుఖవిత్వములుకువాడు కవిత్వము చెప్పాలి అంటే ఎవడో కోటాను కోట్ల మానవులలో ఎవడో ఒకడు పడతాడు కవిత్వానికి అట్టి కోటి కోటి రసుకవిరాట్ కోటి ఎందు అలాంటి కోటి 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 సుఖ విరాట్టుల ఎందు అట్టి కోటి కోటిర సుఖ విరాట్ కోటి ఎందు ఒక్కడు దయించు అవధాని యుగమునకును అవధానైన వాడు ఎవడో ఒకడు ఒక్కడే పుడతాడు యుగానికి అని ఇది నేనే అవధానని చెప్పలేదనుకోండి ఆ పద్యంలో కానీ అవధానిత్వం అనేది అంత గౌరవాస్పదమైనది మామూలుగా మానవులకు సాధ్యము కాని అనేక బుద్ధిగతమైన విషయములను ఏకత్ర సంఘటించి ఎందుకంటే రెండు భిన్న ధర్మాలను ఏకకాలములో నిర్వహించాలి అవధాని ఒకటి రసపారవశ్యమైన కవితా లక్షణం వాడు రసపరవశుడైతే గాని అద్భుతమైన కవిత చెప్పలేడు అని నేను పరవశుణ్ణి ఎప్పటికప్పుడు అయిపోతుంటా నేను పూర్తి పరవశుణ్ణి అయిపోయి స్వవశుణ్ణి కాకపోతే ధారణ దప్పుతుంది పరవశత్వము పొందాలి స్వవశత్వమును కాపాడుకోవాలి ఈ రెండు భిన్న లక్షణములను ఏకధా ఏకత్ర సంఘటింపచేసుకోగలిగితే వాడు అవధాని శిఖరము కాబట్టి నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిల్లికిస్తాను అమ్మా నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిల్లికిస్తాను నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను పరాదేవి 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 అలా నీవు నా నాతో పలికిస్తే నాకై పలుకిస్తే నేను ప్రవహిస్తా నేను కవిని అప్పుడు నీ దయ లేకపోతే నేను ఎట్లా కవిని ఎందుకంటే నేను కూడా నా కవిత్వమునకు నేను శ్రోత అని చెప్పుకున్నా నా కవిత్వం ముందు నాకు ఎక్కడి నుంచో వినపడుతుంది వినపడగానే ఇలా అయిపోతుంది నా ముఖం ఒక వెయ్యి కాంతి విద్యుత్ దీపములు వెలిగినట్లుగా నా ముఖం అయిపోతుంది నా ముఖం అలా అయితే కదా మీ ముఖం వెలగడానికి ఆ వెలుగు ముందు ఇక్కడి నుంచి రావాలి అంటే ఎక్కడి నుంచో నాకు రావాలి ఈ మధ్యలో ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంటా నేను ఇక్కడి నుంచి అక్కడికి అందించడం తప్ప అంతకన్నా నా విధి పెద్దగా లేదు ఇందులో అందుకని నాకేమీ ప్రయ ప్రమేయము లేదు అని మామూలుగా హాయిగా స్వేచ్ఛా విహారముగా కవిత్వం చెప్పవలసి వస్తే కూడా దుష్కరప్రాసలు అత్యంత సుకరముగా పడుతూ ఉంటాయి నాకు అందుకే చెబుతూ ఉంటాను అని ఎప్పుడూ అనను అవి వస్తూ ఉంటాయి అది ఎక్కడి నుంచో ఆమె పరాదేవతా కృపా కటాక్షము చేత అవి అలా విన్యసింపబడుతూ ఉంటాయి బయటికి అవి అలా అక్షరములలాగా విరదల్లబడుతూ ఉంటాయి ఇలాంటి భాగవత సప్తాహం అంటే పరమ ప్రాణము నాకు ఇందులో దీనికి దత్తాత్రేయ శాస్త్రి గారు చెబుతున్నారు అన్నారు ఆయన ఎందు చాలా మన్నన నాకు సమధికమైన ఆయన సమధికమైన గౌరవాస్పదములు నాకు ఆయన ఎందు అంత గౌరవము అటువంటి వ్యక్తి వారు చెబుతున్నారంటే నేను కూడా కాసేపు అయినా శ్రోతగా కూర్చుంటే నాకు ఎంత భాగ్యము అనుకుని నేను వచ్చాయి ఇవాళ ఇక్కడికి ఇవాళ ఆ భాగ్యాన్ని అనుభవించా నేను దత్తాత్రేయ శాస్త్రి గారు చెబుతూ ఉంటే అమోఘమైనటువంటి శైలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది మా నాన్నగారు చిన్నప్పుడు నాకు వచ్చిన సర్వ విద్యాస్వరూపమంతా మా నాన్నగారి భిక్ష నాగభూషణ శర్మగారు మా నాన్నగారు మా అమ్మ సుశీలమ్మ వాళ్ళ దయాభిక్ష నేను ఏ అక్షరము మాట్లాడుతూ ఉన్నా నా ఎనిమిదేళ్ల వయస్సుకు నాకు అమరము ఆంధ్రనామ సంగ్రహము ఇవన్నీ మా నాన్నగారు చెప్పారు నిక్కరు వేసుకుంటే ఈ తొడ అంతా వాచిపోయేది విసనకర్ర తిప్పి ఇలా కొడితే మా నాన్నగారు అలా చెప్పారు కాబట్టి నాకు ఇప్పుడు ఊరికే ఇలా శబ్దం అనుకుంటే అలా వచ్చి అమరం కూర్చుంటూ ఉంటుంది ఏ శబ్దానికైనా నేనా నేనా అని తిరుపతి వెంకట కవులు పద్యం చెప్పారు నేనే ఒత్తును నేనే వత్తుననుచున్నని శబ్దావళి అలా వస్తూ ఉంటుంది దేనిని పరిత్యజించము దేనిని పరిగ్రహించము అన్నారు వాళ్ళు అలా నాకు అది పరదేవతా కృప మా నాన్నగారి కటాక్షం ఏమిటంటే అలా శబ్దము అలా ఉపస్థితమై అలా వస్తూ ఉంటుంది ఏది సుశబ్దమో అలాంటిది ఎన్నుకుంటూ ఉంటాను నేను దాన్ని ఇంకో విధమైన శబ్దము పలకదు నాకు మా గురువుల కటాక్షం మహాత్ములు నాకు చెప్పినటువంటి మహనీయులు వాళ్ళందరూ ఆ విద్యా బోధన అలా చేశారు ఒక అపశబ్దము రావటానికి వీలు లేకుండా నన్ను దిద్దారు అందువల్ల ఏది సుశబ్దమో కృష్ణశాస్త్రి గారు శబ్దములకు పరిమళములు ఉంటాయి అన్నారు కవి ఆయన ఆ శబ్దాలకు పరిమళాలు ఉంటాయి అన్నారు ఆ పరిమళాన్వితమైన శబ్దములు వచ్చి కూచుంటుంటాయి ఆ పద్యములో పాటలో అవి అలా సిద్ధమై వచ్చి కూచుంటుంటాయి ఇవాళ నేను భాగవతం మీద అట్లాంటివి వినిపిస్తాను మీకు ఇవాళ వస్తాయి అలాంటివి చాలా దీనికి ఊరికే పీఠికాప్రాయంగా చెబుతున్నా ఒక అవధానంలో నన్ను అడిగారు పోతన్న ఇంట చేరగను పూతన జంపు మహాద్భుతంబుగన్ అని సమస్య పోతన పూతన శబ్ద సామ్యం ఉంది ఇక్కడ అంతే పోతన ఇంటికి వస్తే పూతనను చంపాడట ఆయన పోతన అది సమస్య మరి ఎలా చంపాడో చెప్పాలి ఆయన ఒక పాదంలో ఇచ్చేస్తారు దాన్ని సుసంపన్నము చెయ్యాలి పైన మూడు పాదములలో అదే సమస్య అందరికీ తెలుసు మీరందరూ మహా విద్వాంసులు కొల్లూరులో ఉన్నారంటే సామాన్యుల మీరందరూ కూడా ఇటువంటి మహనీయులు మీరందరూ మీరు శ్రోతలుగా దొరకటమే పుణ్య వైభవము ఎవరికైనా కూడా తప్పకుండా కొట్టండి అంటే మీ గురించి చెప్పిన మాట అలా కొట్టిన వాళ్ళకే ప్రశంస దక్కుతుంది అందులో కాబట్టి మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి లేకపోతే అది తప్పిపోయే ప్రమాదం ఉంది నా శ్రోతలు ఉచ్చైశ్రవుళ్ళని చెప్పాను నేను ఒక పద్యంలో నా శ్రోతలు ఉచ్చైశ్రవులు అంటే ఉత్తమ అశ్వముల వంటివారు అని ఒకటి శ్రవాహ అంటే చెవులు ఇలా రిక్కించుకుని వినేవాళ్ళు నా శ్రోతలు అని చెప్పాను నా అవధానాలన్నీ అట్లే నాకు ఈ లక్షలు వేల మంది లక్షల మంది నాకు సాధారణముగా శ్రోతలు హైదరాబాదుకు నేను ఈ ఇరవై ఐదేళ్ళు అయిందనుకుంటాను ఇరవై ఐదేళ్ల క్రితము హైదరాబాదుకు వెళితే అక్కడ నూట యాభై మంది స్టాండర్డ్గా శ్రోతలు ఏ మహాసభ జరిగినా కూడా వాళ్లే గొప్ప శ్రోతలు కానీ అమ్మవారు నన్ను కటాక్షించిందట్ల నాకు అర్ధరాత్రి చూసినా నా సభలో ఇరవై వేల మంది తక్కువలో తక్కువగా ఉండాలి నా సభలంటే అలా ప్రారంభమయ్యాయి అదంతా ఆమె అనుగ్రహ వైభవం ఎవరివ్వాలి ఇదంతా కూడా ఆ జనాకర్షణము అదంతా మరి కృష్ణ అంటే కర్షతీతి కృష్ణ ఆకర్షణశీల అని మనం చెప్పుకుంటూ ఉన్నాం అటువంటి కృష్ణ పరమాత్మ అనుగ్రహము దేవదేవి ఆయనే లలితాంబిక మరి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఆమె కదా ఆకర్షణ ఇవ్వాలి ఎలా రావాలి ఆమె దయ అలా ఉండే ఉంటారు జనం ఇప్పుడైనా అంతే అప్పుడైనా అలా అటువంటి అనుగ్రహము పోతన ఇంట చేరగను పూతన జంపు మహాద్భుతంబుగన్ దత్తాత్రేయ శాస్త్రి గారు వస్తారా వారు ఉండగా చెబితే బాగుంటుంది అనుకున్నా కాసేపు ఈ విరహాన్ని భరిస్తే ఈ సమస్యను ఇట్లే పెట్టి మళ్ళీ వారు వచ్చాక పూర్తి చేయడం వినిపిస్తాను మీకు నేను అంతసేపు కొంచెం ఆకాంక్షతో ఉండండి ఈ లోపల వేరే కొన్ని చెబుతాను అంటే ఏవి చెప్పినా ఇలాగే ఉంటాయి అనుకోండి అందువల్ల మీకేమీ రసఖండంలో ఎక్కడ లోపము రాదు దత్తపది ఇచ్చారు ఎన్నో ఏళ్ళు అయింది అవి మళ్ళీ అప్పుడప్పుడు అలా నాకు ఎన్నేళ్ళు ఆ పద్యాలు అలా ధారణలో మళ్ళీ వస్తూ ఉంటాయి అవి అలా తిరుగుతూ ఉంటాయి ఓ చోట ఏమీ లేదు హారము భారము కారము సారము పదాలలో పెద్ద విశేషమేమీ లేదు ఈ నాలుగు పదాలతో బాలకృష్ణుని యొక్క లీలలు వర్ణించమని అడిగారు హారములను ధరించి అని పద్యం చెప్పొచ్చు కానీ పద్యం అవుతుంది కానీ కవిత్వం ఎట్లా కావాలి దానికి ఒక ఒక లక్షణం ఉంది అది కవిత్వం ఎట్లా కావాలి మామూలుగా ఒక రెండు పదాలు ఇస్తే నాలుగు పదాలు ఇవ్వటం అలవాటు అంటే నాకు కొంచెం ఇచ్చే అలవాటు ఆత్రేయస ఆత్రేయసోత్రజుడను కాబట్టి ఆ దత్త లక్షణం ఒకటి ఉంటుంది అది నాకు ఇవ్వటం అలవాటు ఎప్పుడు నాలుగు పదాలు ఇస్తే నాలుగు చెప్తే చాలు కానీ నాకు చాలు అనిపించదు తక్కువలో తక్కువ ఎనిమిది ఉంటాయి ఇంకా మాట్లాడితే పన్నెండు ఉంటాయి తప్ప అలాంటి పదాలే ఇచ్చినవాడు ఊహించడు పాపం కొందరికి ఇప్పుడు అలవాటైంది గురువుగారికి ఇస్తే ఇవి ఇలా వస్తాయి అని ఇప్పుడు ఒక శైలి వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి హార వీ కలిత హాస విభాస విలాస కే కృష్ణుడు అలా చిందులు వేస్తున్నట్టు ఉండాలి పద్యం కూడా విభాస హారముదా విభాసలాస కేారముకాదటిండము భిన్నము సేయగా ఆ కుండను పవలుగొట్టాడు అదో పెద్ద విద్య అండి ఆయన వంద ముక్కలు కొడితే మనం వెయ్యి ముక్కలు పవలుగొట్టలేమా మనమేమి సామాన్యులమా నిజానికి కానీ ఆయన గొప్పవాడు ఎందుకు అయ్యాడు మనం ఎందుకు కాలేదు ఆయన దేవదేవుడు ఆయన చేస్తే లీల మనం చేస్తే గోల అంత గొడవ పెడతారు చుట్టూ ఇలా చేశారండి అని హారముదావళి కల్లిత హాస విభాస విలాస కేళి అయి భారము కాదటంచు ది భాండము భిన్నము సేయగా నమస్కారము చేసే తల్లి మూడో పదము కారము నమస్కారము చేసే తల్లి పొరుగం మల్లపోరు భరింపలేక మా ఓయమ్మనీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడం మా పోదమెచ్చటికైన మాయన్నుల సురభులాన మంజులవాణి అన్నీ నువ్వు తీపి మాటలు మాట్లాడతావు తల్లి అయ్యి మావాడా అసలు అవైపే రాలేదే వాడి ఇక్కడే ఉన్నాడే అని అంటే అన్ని తీపి మాటలు మాట్లాడదు మంజులవాణి అన్నారు మా పోతనగారు చాలా రహస్యం ఎరిగి అన్ని మంజులమైన మృదువులైన మాటలు మాట్లాడుతుందామే అసలు రానే రాడమ్మా మా వాడు అసలు అట్లా వచ్చేవాడు కాదే వాడు ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు అంటుందామె ఎప్పుడు ఆమె ఇవే మాటలు చెప్తుంది కానీ చేసే పనులన్నీ ఇలా ఉన్నాయి అందుకని నమస్కారము చేసే తల్లి పొరుగమ్మల పోరు భరింపలేక ఇంతకు ఏమిటి సారాంశము ఇక్కడ కవి తేలాలి సంసారమి భాండమౌ ఈ పొగలగొట్టేది ఏమిటి అంటే సంసారం అనే భాండమును పొగలగొడుతున్నాడు ఆయన భవధ్వంసి ఆయన సంసారమి భాండమవు దితుషారపు సారమే బాలకృష్ణుడో అందులోని మీగడ తరగలు ఏవైతే ఉన్నాయో అది బాలకృష్ణుడు కాబట్టి ఇచ్చిన పదాలను హారముదావళి ముదావళి కలిత హారము అంటే హారము కాకుండా కలిత హాస విభాస విలాస కేళి అయి భారము కాదటంచు దిభాండము భిన్నము సేయగా నమస్కారము చేసే తల్లి పొరుగమ్మల పోభరింపలేక సంసారమి భాండమూ దుషారపుసారమి బాలకృష్ణుడూ ఇది పూరణ ఇట్లాంటివి చాలా రామాయణమైతే ఏమి భారతము భాగవతము అన్నింటిలోనూ ఒకసారి ఏమి పదాలు ఇచ్చారు ఏమి సమస్య ఇచ్చారు ఒకటి ఏమి ఇచ్చారంటే హా తాటక పూజురాలను సు తాపసులెల్లరు కుల్చిరి పునన్ తాటక నువ్వెంత గొప్పదానవు తల్లి నీవు దేవాత్మవు అని అందరూ ఆ తాటకకు ప్రదక్షిణ నమస్కారాలన్నీ ఆచరించి మునులందరూ పూజలు చేస్తున్నారట చేస్తారా చెప్పండి చేస్తారా చెయ్యరా చెయ్యరు కదా కానీ చేయించాము చూడండి ఎలా చేయించాము ఎలా పూజ చేస్తారో చూడండి నీటికి రామదర్శనము నీ వలనభించమాకు ఆ తాటక దగ్గరకు వచ్చారు మునులందరూ కూడా అమ్మా ఓ తాటక నీవంటూ ఒకదానివి ఉండటము వలన గదా శ్రీరామచంద్రుడి నిన్ను చంపటం అనే వ్యాజముతో ఈ అరణ్యాలకు వచ్చాడు మా వంటి మునిమృత్యులకు ఇలా తపస్సుతో మగ్గిపోతున్న మాకు ఆయన దర్శనము కలిగిందంటే అది నీ చలువగదా నీటికి రామదర్శనము నీ వలన లభించెమాకు ఆహాటక గర్భలేఖనములు హిరణ్య గర్భిణీ లేఖలు బ్రహ్మ వ్రాతలు ఆ హాటక గర్భ లేఖనములు అందముగా ఫలించెమాయడం చేటును బుంది నీవు రఘుసేవన ఓ తాటక నీవేమో ఆపదను పొంది మాకు ఈ పదాన్ని ప్రసాదించినవు రామచంద్ర శ్రీపాదమును ప్రసాదించినవు ఓ తాటక తల్లి నీవెంత గొప్పదానివి చేటును పొంది నీవు రఘుసేవన భాగ్యమునిచ్చినావు తాటక పూజురాలను చూ తాపసుల్లరుకుల్ చిరీ పునన్ ఔచిత్యంగా ఉందా ఇప్పుడు చేస్తే ఎవరికి అభ్యంతరం తాటకకు పూజ చేయవలసిందే ఓ సభలో ఇచ్చారు వాళ్ళ మనస్సులో ఏదో ఉంటుంది వాళ్ళు ఏమన్నా ఉండని అండి మనకు తోచాల్సింది వేరు మనకు అమ్మవారి కటాక్షము వేరు అంటే అదే వేరు మూలాధారం బిచ్చమెత్తే చిన్నదే సమస్య కానీ ప్రాణం ఇలా పట్టుకుంటుంది ఎలా పూర్తి చేయాలి అంతదాకా బాగానే ఉన్నాడట ఆయన మహాతల్లి ఆమెను పెళ్ళాడగానే బిచ్చమెత్తటం మొదలుపెట్టాడట అందులో ఉన్న అర్థం అదే కానీ మనం దాంట్లో పరిపూర్ణ అర్థం తీద్దాం తర్వాత కానీ ఉన్న అర్థమైతే అది ఆడి రాజు బిచ్చమెత్తే వాళ్ళు ఏదో ఒకటి ఘటన మనసులో పెట్టుకుని ఇచ్చారు నాకు అవేమీ మనస్సుకు పట్టలేదు నాకేదో అమ్మవారి క కటాక్షము పార్వతి పరమేశ్వరుల దర్శనం అయింది ఇద్దరూ కూర్చున్నారు కైలాసములో చాలా ప్రసన్న వదనములతో కూర్చున్నారు హాయిగా ఉల్లాసముగా ఉన్నారు అన్నపూర్ణవైన నిన్ను పెండ్లాడి అనుచు శివుడు ఆడి నువ్వేమో అన్నపూర్ణవు నిన్ను పెళ్ళి చేసుకున్నాను చూడు నేను అని ఆయన భిక్షాపాత్ర వైపు చూస్తున్నాడు అన్నపూర్ణవైన నిన్ను పెండ్లాడితిన్ అనుచు శివుడు మేలమాడి ఆడి ఇందులో పెద్ద మేలమాడడానికి ఏముంది ఈయన ముందు నుంచే ఈయనకు పుట్టుక లేదు కాబట్టి సరిపోయింది కానీ ఎప్పటి నుంచో భిక్షాపాత్ర పట్టుకుని ఉన్నాడు ఆమె ఈరోజు కదా వచ్చింది పాపం ఆమె వచ్చిన కారణం ఏమి లేదు ముందు నుంచే భిక్షాపాత్ర ఉంది ఈయన చేతిలో మరి చమత్కారం ఏమి ఇందులో చెప్తాను అన్నపూర్ణవైన నిన్ను పెండ్లాడితిన్ అనుచు శివుడు మేలమాడియాడి వరుడు హరుడు కొసరే వలపుల బిచ్చం పెండ్లియాడి రాజు బిచ్చమెత్తే ఎంత శివుడైతే ఏమి అమ్మవారి ముందు మరి వలపుల బిచ్చం ఎత్తవలసిన వాడే కదా ఈయన బిచ్చం ఎత్తడం అలవాటు కాబట్టి ఇది ఇప్పటి నుంచి ఈ బిచ్చం మొదలుపెట్టాడు అన్నపూర్ణవైన నిన్ను పెండ్లాడి తిన్ అనుచు మేలమాడి మేలమాడియాడి వరుడు హరుడు కొసరే వలపుల బిచ్చం పెండ్లియాడి రాజు బిచ్చమితే ఏ సమస్య అయినా భగవద్భావనతో ఆ పరమేశ్వరుడి యొక్క కృప అమ్మవారి యొక్క దయావీక్షణము కొరకు మనము చూస్తే అవే ప్రత్యక్షమవుతాయి మనకు ఆ శబ్దములే తయేవ శబ్దా తేచైవ అర్థపరంపరా అవే శబ్దములు అవే అర్థములు సర్వే నవా భాంతి మధుమాస యువద్రుమా అన్నీ మధుమాసములో వృక్షముల వలె కొత్త శోభిస్తాయి మళ్ళీ ఏమిటయ్యా ప్రత్యేకత కావ్యం గ్రథన కౌశలాత్ నువ్వు ముడిపెట్టటములో పదాలను కలపటంలోనే నీ ప్రతిభ వాడినే కవి అన్నారు వేరేవాడు కవి కాడు వీడవుతాడు ఏమిటి తేడా అంటే ఇక్కడే ఉంది తన తనకైసేసిన తనకైసేసిన లోకవృత్త ఘటనార్ తత్వప్రకారం యౌవని శబ్ద శరీరమై యసగునో వాడే కవిషుండు తన కైసేసిన వీడు అలంకరిస్తాడు అలంకారములతో శబ్దములతో వీడి దగ్గర ఉన్నటువంటి పదార్థములతో కవి అన్నవాడు లోక వృత్త ఘటన లోకంలో ఒక ఇతిహ ఏదో ఒకటి జరుగుతుంది లేదా జరుగుతుంది ఒక దాన్ని ఊహించి దాన్ని వీడు అలంకరిస్తాడు చక్కగా శోభాయమానం చేస్తాడు అప్పుడు కవిత్వం అవుతుంది అట్లనే ఉన్నది ఉన్నట్టు రాశారనుకోండి వార్త అవుతుంది కవిత్వము కాదు కాబట్టి కైసేస్తాడు కవి అంటే దాన్ని అలంకరిస్తాడు తన కైసేసిన వృత్త ఘటనా తత్వ ప్రకారం యౌవని శబ్దార్థ యసగునో వాడే కవీషుండు ఎత్తినమూర్ధం మున గంగ కావ్యరసము ధీరప్రజా ధీర తక్షణజానందమే కావ్యతత్వరసమౌ సారస్వత సృష్టిలోన్ అది కవిత్వం అవుతుంది కవిత్వము అని అనిపించుకుంటుంది అలా ఒక ఘటనను తీసుకుని వాడు అలంకరించగలగాలి ఎంత గొప్పగా అన్నాడంటే ధూర్జటి అన్నాడు యాభై పద్యం వచ్చేటప్పటికీ ఆయన శతకం వ్రాస్తూ సరిగ్గా యాభై పద్యాలు అయిపోయాయి యాభై ఒకటవ పద్యము దగ్గర ఈ పవత్సనిను అప్రా ఆప్య మనసా సహా దాన్ని తీసుకున్నాడు ఆయన అక్కడికి వచ్చేప్పటికీ ఇది తీసుకోవటం కాదు అనుభవము మనస్సులో నుంచి రావాలి పొంగి ఈ పవత్స ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషల కలభ్యంబైనీ రూపమున్ నా దగ్గర కొన్ని పదార్థాలు ఉన్నాయి కవిని కాబట్టి ఏమిటి ఉపమా ఉత్ప్రేక్ష ఉపమా ఉత్ప్రేక్ష ధ్వని వ్యంగ్య శబ్ద అలంకార ఇవన్నీ కాదు ఇంకేమన్నా అనుకుంటే విశేష భాషలు ఇవి తప్ప ఇంకేం లేవు నా దగ్గర తియింపవచ్చు ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలకు అలభ్యం వైన నీ రూపము నీ రూపము అలభ్యము అక్కడ కూడా శ్లేష ఉన్నది మనం భావిస్తే నీ రూప నిర్గతారూప ఆయన రూపమే లేనివాడు నీ రూపము అలభ్యం పైన రూపము చాలు చాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో ఛీ లజ్జింపరుగాక మాదృష కవుల్ శ్రీకాళహస్తీశ్వరా ఎందుకో మేము మహాకవులమని పొగరులు పోతాం మేము కానీ స్వామి నీ దగ్గరికి వస్తే మా సంగతి తేలిపోతుంది మేము చెప్పగలమా లేదా అన్నది ఎవరు చెప్పగలము నీ తత్వాన్ని ఏ శబ్దమునకు ఏ అలంకారమునకు ఏ భాషకు ఈ శక్తి ఉంది ఏ భాషకు శక్తి లేదు కుంఠిత స్థితి అక్కడ నీ స్థితి ప్రారంభమవుతుంది అన్ని భాషలు నీ పాదాల దగ్గర మౌనముగా అయిపోవలసిందే ఆ సామ్యావస్థలో అక్కడ అన్నీ ఒదిగిపోవలసిందే నీ దగ్గర అన్నాడు కాబట్టి భాషలు ఏవీ చెప్పలేవు ఈ వాక్ చమత్కారాలు అన్నీ అద్భుతముగా ఉంటాయి అయితే ఇది కూడా పరమేశ్వరుని వర్ణనమే కదా అలా కాకపోతే వ్యాసులవారు ఎందుకు రాశారు అంత భాగవతాన్ని వ్యాసులవారు ఎందుకు రాశారు శుకుడు పరీక్షించుకెందుకు చెప్పాడు కాబట్టి భాషకు ప్రయోజనం లేదని కాదు కానీ ఇవన్నీ ఒక స్థితిలో అంతర్భూతములు అంతర్లీనములు అయిపోతాయని చెబుతూ ఉన్నాడు భాష భాషగానే కనపడాలి నాకు వెంకటేశ్వర స్వామిని చూసినా నాకు భాషగానే కనపడతాడు నాకు వేరే విధంగా కనపడను గాంధీ మహాత్ముడు అన్నాడు ఆకున్నవాడికి భగవంతుడు అన్నముగానే ప్రత్యక్షమవుతాడు అన్నాడు వాడు అన్నముగా తప్ప ఇంకో విధంగా దర్శనము కాడు అయితే వాడు భగవంతుడు కాడు అన్నాడు ఎందుకంటే ఆకున్నవాడికి ఇంత పెద్ద మణి రత్నమునిచ్చాము ఒక వజ్రమునిచ్చాం అనుకోండి వాడు చాలా కొర కొర చూస్తాడు నీకేమన్నా జ్ఞానం ఉందా లేదా అని వాడికి ఆకలి అయినప్పుడు అన్నం పెడితే వాడు ఆనందిస్తాడు తప్ప ఆ పరమాత్ముడు అక్కడ దర్శనం అవుతాడు తప్ప ఒక మణిలోను ఒక వజ్ర కిరీటము వాడికి పెడతామంటే వాడికి గుచ్చుకుంటుంది వజ్ర కిరీటం పెడితే వీడి ఇంత అజ్ఞాని ఏమి అనుకుంటాడు అవతల వాడిని చూసి స్థితి ఉందే వీడికి అనుకుంటాడు కాబట్టి ఎవరికి ఎలా కనపడాలో అలా కనపడాలన్నాడు నేను వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఒక ఇది చెప్పాను నాకు ఎప్పుడూ అట్లాగే కనిపిస్తాడు ఆయన పాదంభుజములందు పరిమళ పరిభాష నీ పాదాలు చూస్తే ఒక పరిమళమైన భాష నా ముక్కులకు తాకుతూ ఉన్నది పాదంబుజములందు పరిమళ పరిభాష పీతాంబరమున్న ఉత్ప్రేక్ష్య భాష భగవత్ స్వరూపాన్ని వర్ణించేటప్పుడు ఎప్పుడు పాదాల నుంచి శిరస్సు దాకా వెళ్ళాలి మానవులను వర్ణించేటప్పుడు శిరస్సు నుంచి కిందికి దిగాలి అది ఎదుగు ఇట దిగు అక్కడ ఎదుగు ఇక్కడ దిగు కాబట్టి పాదంబుజములందు పరిమళ పరిభాష పీతాంబరమున్న ఉత్ప్రేక్ష్య భాష కటి తటో పరిసీమ కడుమౌనమౌ భాష నడుము సన్నగా అయిపోయింది అందుకని భాష తక్కువగా ఉంది అక్కడ ఎక్కువ భాష లేదు కటి పరిసీమ కడుమౌనమో భాష కటివరదహస్తకం్రభాష కటిహస్తము వరదహస్తము కటివరదహస్తకం ప్రభాష పద్మహృదయమందు పద్మములా ఇలా ఉన్నది ఆయన హృదయం విచ్చుకొని पद्महृदयमन्दु पद्मावती भाष पद्महृदयमन्दु पद्मावती भाष यलनगवुलविन्यललभाषा वरकिरीटमुनन्दु वज्रभासुरभाष वरकिरीटमुनन्दु वज्रभासुरभाष కదలూ తుమ్మెదల భాష భాషలన్నిటి రూపమౌ పద్మభూష వెంకటేశ్వర రసపోష విష్ణువేష చిత్తంపు మృదుహాస హృదయ ఈఫిహృదయ కాబట్టి పరాత్పరుడు ఎవరికి ఎట్లా దర్శనం ఇవ్వాలో అట్లాగే దర్శనమిస్తాడు అందరికీ పిల్లనగోవి పింఛము పట్టుకునే దర్శనం ఇయ్యడు ఆయన అట్ల కూడా దర్శనమిస్తాడు ఎలా కావలసిన వాళ్లకు అలా దర్శనమిస్తాడు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఒక గీతం వ్రాసా నేను రాయటం అంటే పాడటమే నేను ఎప్పుడు ఎక్కడో సభలో పాడాను ఏమిటి అంటే ఆయన రాధాదేవి చాలా ప్రేమమయీ ప్రేమతత్వస్వరూపిణి రాధాదేవి ఉదయము నుంచి రాత్రి దాకా కృష్ణ పరమాత్మ కోసం అన్వేషణం చేస్తూ ఉన్నది జీవుడు కూడా అంతే జీవిత ప్రారంభము ఉదయము నుంచి సంధ్యా సమయము దాకా వెతుకుతూనే ఉంటాడు మానవుడు జీవియే రాధాదేవి అంటే జీవాత్మయే ఎవరో ఒక నృత్యానికి రూపకం కావాలని అడిగారు సభలో ఆశువుగా పాడా నేను ఒక పాట ఉదయం నుంచి రాత్రి దాకా వెతుకుతోంది రాధాదేవి నా నా నువ్వను నేను అందుకుంటాను ఉదయాన్నే ప్రభాత మారుతం వీచింది పొద్దుట గాలి పియ్యగానే నువ్వేమన్నా మా ఆయన్ని చూసావా కృష్ణుణ్ణి అని అడిగింది రాధ తొలి సంధ్యల చిరుగాలి నీ నీడన ఉన్నాడా సరే ఉస్సుమని వెళ్ళిపోయింది గాలి కాస్త మధ్యాహ్నం అయింది ఎండవేళలో అడవిడనడా నీ నీడల్లాగే మా ఆయన కూడా నల్లగా ఉంటాడు నీడలో కలిసిపోతాడు ఏమైనా ఈ మీ ఓ అడవి నీ చెట్ల నీడల్లో ఎక్కడైనా కృష్ణుడు దాక్కున్నాడా అని రాధాదేవి మధ్యాహ్నం అడిగింది అవి కూడా అడవి ఊరికే గలగల మోగాయి తప్ప చెట్ల ఆకులు సమాధానమేమీ సరి అయినది రాలేదు ఇంతలో సాయంకాలం కానీ అయింది ముని మాపుల అల నల్ల వడి సాగే నడయాడేనా ಮುನಿಮಾ ಪುಲ ಅಲನಲ್ಲ ಅಲಲವಡಿ ಬಡಿ ಸಾಗಿ ಓ ಯಮುನಾ ನೀ ನಡು ಮನ ನಡೆಯಾಡೇನ ರಂಡಿ ಶಾಸ್ತ್ರಿಗಾರ రాధాదేవి అంటే జీవాత్మ ఉదయం నుంచి సాయంకాలము దాకా వెతుకుతూనే ఉంటాము కృష్ణ పరమాత్మ కోసం అందువల్ల రాధాదేవి ఉదయం నుంచి వెతుకుతూ ఉన్నది ఉదయం వేళలో ఆ సరే ఉదయం సమయములో చిరుగాలి కనపడితే చిరుగాలిని అడిగింది మధ్యాహ్నము నీడలు బాగా ప్రచురిస్తాయి ప్రచురముగా ఉంటాయి కాబట్టి ఆ అడవి నీడను అడిగింది నీడలను సాయంకాలము ఆ యమునా నదిని అడుగుతూ ఉన్నది ఇలా తొలిసంజల సంజల ఉన్నాడు నీ అలల్లాగే ఆయన కూడా కండలు తిరిగి అలా నల్లగా ఉంటాడు మా ఆయన కూడా ఇక్కడ ఏమన్నా ఉన్నాడా నీ అలల మధ్యలో దాక్కొని అని అడిగింది ఆమె కానీ ఆ చిరుగాలి కానీ ఈ మధ్యాహ్నపు టడవి కానీ సాయంకాలము యమున కానీ ఎవరూ పలకలేదు मौनगानमे मे मी समाधान मा मे मी समाधान मा <coughs> మీ సమాధానమా బదులు లేని నా వెదుకులాటలో నెరమో మునువర చేత దాల్చనా ఇలా పెట్టుకుని దిగులుగా కూర్చుంది కృష్ణుడు కనపడలేదే అని అలా కూర్చుంటే ఎక్కడో చుక్కలు పొడిచిన శూన్యంలో ఎక్కడిది సిరినవు రాత్రి కానే అయింది చుక్కలు పొడిచాయి మానవుడు పొద్దు నుంచి వెతుకుతున్నాడు పుట్టినప్పటి నుంచి వాడికి వయస్సు దంతాశ్చ గళితాహ నచమే విషాద త్రివళీకపోలే నచమే విషాద ఇట్లాగా అంత వయస్సు పండిపోయింది అదే జీవాత్మ స్వరూపం రాధాదేవికి చుక్కలు పొడిచాయి చుక్కలు చిన్న శూన్యంలో నవ్వు అసలు నవ్వే వింటున్నానా నే భ్రమలోనే ఉన్నానా ఎక్కడో కృష్ణుడు నవ్వినట్లుగా ఉన్నది ఇదైనా నిజమా ఏమన్నా భ్రమపడుతున్నానా పొద్దున్నుంచి ఈ నవ్వు కోసమే కదా ఎదురు చూశాను నేను కాబట్టి అని అనుమానిస్తూ ఉన్నది అను నవ్వే వింటున్నానా నే భ్రమలోనే ఉన్నానా అంటే స్వామి వచ్చాడు నవ్వే నవ్వే ఇది నవ్వే నవ్వే ఇది నవ్వే మూవల మురళీ మోహనకృష్ణుని పెదవుల విరిసిన పూవే నవ్వే ఇది నవ్వే అమ్మ దెల్లా భ్రమయే భ్రమే కాదాపిల్లా అమ్మక చెల్లా దెల్లా భ్రమయే కాదా పిల్ల నేనై నీలో కొలువై ఉంటే వెదికెదవి జగమెల్లా నేను నీ లోపల కొలువై ఉంటే బాహ్య ప్రపంచం అంతా వెతికావు ఇక్కడ మాత్రం వెతకటం వదిలేసావు నేను ఇక్కడ ఉన్నానని బయటకు వచ్చాడు ఇది తత్వం అమ్మక చెల్లా దెల్లా దేని మీద విశ్వాసం లేదు పురాణాలు ఓ వంద విన్నాడు ఎవరి మీద విశ్వాసం లేదు దేని మీద నమ్మకం లేదు అయినా మళ్ళీ అనుమానమే ఏదైనా వస్తే వాడెవడో రక్షిస్తాడనే నమ్మకం లేదు ఏమో ఉన్నాడో లేదో రక్షిస్తాడో రక్షించడో ఎందుకైనా మంచిది నా జాగ్రత్త నేను పడితే అయిపోయింది అక్కడే వీడి భాగవత తత్వం అంతా వృధా ఏమి లాభం ఆ విశ్వాసం లేకపోతే నీకు నీవే రక్షకుడవు కాదు కదా అదే భ్రమ అమ్మక చెల్లా నమ్మనిదెల్లా భ్రమయే కాదా పిల్ల నేనై నీలో కొలువై ఉంటే వెదికెదవి జగమిల్లా అందుకని నీకు కనపడటం లేదు నుంచి అడ్డమైన వాళ్ళందరినీ అడిగావు అడగవలసిన వాడిని అడగాలి మనకు సందేహం వస్తే దత్తాత్రేయ శాస్త్రి గారిని అడగాలని కానీ ఇంకెవరినో అడిగితే ఏం ప్రయోజనం చెప్పలేరు ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి సమాధానం ఎవరినో అడిగితే సమాధానం రాదు లేదు అందువల్ల తత్వం అనేది అలా ఉంటుంది ఇందాక అనుకున్నాం కదా ఇప్పుడు చెప్తాను పోతన్న ఇంట చేరగను పూతన్న జంపు మహాద్భుతంబుగన్ అవధానంలో సమస్య శాస్త్రి గారు పోతన పూతన సామ్యమే ఉంది అక్కడ ఏమీ లేదు అయితే శుకులవారు మన దత్తాత్రేయ శాస్త్రి గారి బాణీలో అంటే శుకులవారి బాణీలో వీరు చెప్పినట్లుగా మనం శుకులవారిని అనుకుందాం వారు చెప్తూ ఉన్నారు ఆతత చాలు ఆతత విక్రముడు ఆయన పరాక్రమాలు ఇన్ని అన్నీ కాదు ఒక పూటలో ఒక రోజులో ఒక యుగములో అయిపోవడానికి ఆతత ఆత చాలు రేపీ తరువాతి వార్త రేపీ తరువాతి వార్త వచయించు నటంచు శుకుండు సత్కథాప్రీతు పరీక్షితుడివే సత్కథాప్రీతుడైనటువంటి పరీక్షితుడితో శుకుడు చెబుతూ ఉన్నాడు ఆ త్రముండైన ఉదయము సాయంకాలము ఇలా సంప్రదాయము ఇవాళ ఎట్లా ఉన్నది ఇది సుసంప్రదాయము భాగవతానికి విధానము హరిలీలలు విక్రముండరిలీలలు ఇంకచాలు రేపు ఈ తరువాతి వార్త రేపీ తరువాతి వార్త వచయింతు నటంతు శుకుండు సత్కథాప్రీతు పరీక్షితుడివే కృష్ణుడు ఈ కథలోన మామూలుగా భాగవతము ఆ పూటకు ముగించేటప్పుడు సాయంకాలమో రేపో వచ్చేటువంటి కథాఘట్టము కొంచెం ఆకర్షణగా ఉండడానికి సాయంకాలం ఇగో ఇది చెప్పుకోబోతున్నాము అని ఒక ముక్తాయింపలా వదిలి ఇది కథాకథన ఒక ఆకర్షణ శైలి ఇది అలా అని వదిలేస్తారు అలా ఆయన శుకుడు కూడా కృష్ణుడు ఈ కథలోన నేడు రేపో తన ఇంట చేరగనుపు తన జంపు మహాద్భుతం బుగన్ నేడు రేపో తన ఇంట చేరగను నేడో రేపో వచ్చే కథాభాగంలో కృష్ణుడు ఈ కథలోన నేడో రేపో ఇవాళ సాయంకాలము రేపు ఉదయము ఈ కథాఘట్టం రాబోతుంది కృష్ణుడు ఈ కథలోన నేడు రేపో తన ఇంట చేరగను తన జంపు మహాద్భుతం బుగన్ పోతనకేమీ ప్రాధాన్యం లేదు అంటే అవధానికి అమ్మవారి అనుగ్రహం కావాలి ఆమె కటాక్షము పడితే ఆ శబ్దము ఎక్కడ విరవాలో ఎక్కడ మెరవాలో ఆ అనుగ్రహం కలుగుతుంది నిన్న నా సత్కార సభకు పురస్కార సభకు దత్తాత్రేయ శాస్త్రి గారినే అధ్యక్షులుగా పిలవాలి అనుకున్నారు అయితే నాకు తెలుసు వారిక్కడ ఉంటున్నారని ఆ కార్యకర్తలకు తెలియదు వారు వారిని సంప్రదించారని అనుకుంటున్నా నేను మన మా శర్మ వాళ్ళు కొప్పరపు సోదర కవుల పురస్కారం నిన్న అక్కడ సభలో అందుకుని ఇక్కడికి వచ్చా నేను దత్తాత్రేయ శాస్త్రి గారిని సభాధ్యక్షులుగా పిలవాలి నన్ను అడిగితే చాలా అద్భుతము కానీ వారు తెనాలి దగ్గర కొల్లూరులో వారి కార్యక్రమం ఉన్నదే అన్నాను నేను వాళ్ళు గ్రహించినట్టు లేదు ఆయన్ని అడిగారు అడిగితే ఆయన ఇక్కడ ఉండటం చేత నిన్న సభకు వారు రావటం సాధ్యపడలేదు వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నిన్న సభకు అధ్యక్షత వహించారు నాకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా చాలా దగ్గరివారు వారు వత్సరముల నుండి నా అనేక సభలలో వారు పాల్గొన్నవారు అధ్యక్షులుగానో నిషిద్ధాక్షరి ప్రాస్నికులుగానో ఇలా పాల్గొన్నారు వారు చాలా మహనీయులు ఆయన కూడా శాస్త్రి గారంటే కూడా నాకు చాలా గౌరవము వారి తండ్రి గారిని నేను దర్శనం చేశాను అంతర్వాణి వరేణ్యులు మహాత్ములు వారిని దర్శించాను ఇవాళ ఆత్మావైపుత్రనామాసి అని మళ్ళీ మళ్ళీ వీరిని దర్శనం చేస్తున్నాను ఇవాళ చాలా అద్భుతమైనటువంటి సన్నివేశము వారి పినతండ్రి గారిని కూడా చూసా సత్యనారాయణ శాస్త్రి గారు తండ్రి ఆయన వారు పెదతండ్రి ఏట వారు నరసరావుపేటలో చాలా చిన్న వయస్సు నేను పద్నాలుగు ఏట నుంచి అవధానాలు చేస్తున్నాను నేను అలా నా ఇరవయో సంవత్సరమో ఏదో అప్పుడు నేను ఇరవై ఒకటో అవధానం చేయడానికి నరసరావుపేట వాళ్ళు పిలిచారు నేను ఆ ఊరికి వెళితే మీకు ఏం చెయ్యాలి అక్కడ మేము ఏర్పాట్లు అని అడిగారు అడిగితే నేనేమన్నానంటే మరి ఎక్కడో వెళితే ఏదో ఈ జన్మ భగవత్ ప్రసాద ఆసారితము ఇలా వచ్చింది కదా మనము కొన్ని పాటించాలి తప్పదు నేను నాయన నాకు ఏదో నన్ను ఇలా ఉన్నానని నాకెక్కడో మీరు భోజనం పెట్టొద్దండి ఎవరైనా కొంచెం అనుష్ఠానం ఉన్న ఇంటిలో నాకు భోజనం ఏర్పాటు చేయండి ఇదొక్కటే నాకు మీరు చేయవలసిన సత్కారము అన్నాను నన్ను అడిగినప్పుడు అడిగితే సత్యనారాయణ శాస్త్రి గారి ఇంటిలో నాకు భోజనం ఏర్పాటు చేశారు వారే ఆ రోజు సభాధ్యక్షులు వారే ఆ రోజు నిషిద్ధాక్షరి ప్రాస్నికులు ఇలా ఆయన ఎంత పొంగిపోయాడంటే నువ్వేమో పిల్లవాడివి నాయన నువ్వు ఇలా అడిగావంటే నాకు చాలా సంతోషం కలిగింది అందుకని మీకు మా ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేశాము అని ఆయన ఎంతో ముచ్చట పడ్డారు నన్ను చూసి చాలా చిన్న వయస్సున్నది అట్లా ఆ విధంగా వారు వారి తండ్రి మద్దులపల్లి సత్యనారాయణ శాస్త్రి గారు వారిని దర్శించాను అలాగే వారి మరి సోదరులు వీరి యొక్క దేవతలు వారిని నేను దర్శనం చేశాను అటువంటి గౌరవం నాకు దత్తాత్రేయ శాస్త్రి గారి ఎందు అటువంటి మహనీయులు ఇవాళ వారు ఈ భాగవతాన్ని సప్తాహము ఇవాళ శ్రీకారము చుట్టడము ఈ ప్రథమాంశములో నేను ఇక్కడకు రావటము నేను మన సూర్యనారాయణ రావు గారితో మన కల్లూరి వారితో చెప్పినట్లుగా నేను ధన్యుణ్ణి అని అనుకుని ఈ సభకు వచ్చాను ఎందుకంటే మనము వెళ్ళి కొన్ని పుణ్యకర్మలు చేయవలసినవి ఉంటాయి మనము చేయవలసిన ధర్మాలు కొన్ని ఉంటాయి అందులో భాగమని నేను భావించాను ఇవాళ ఇక్కడకు రావటం అన్నది నా కవిత్వము నాకు అనుగ్రహం ఏమిటంటే ఎప్పుడూ ఒక దేవతా లక్షణమునకే నా కవిత్వాన్ని సంపూర్ణంగా వినియోగించ సర్వమానవులు కూడా దేవతలే అని భావించే భావన కూడా నాకు ఉంది నేను ఏమనుకుంటానంటే విచిత్రముగా నాకు ఆలోచనలు అమ్మవారి కటాక్షముతో వస్తుంటాయి నేను అనుకుంటాను పోతనగారు ఆయన ఒక రాజు నాకు అంకితమిమ్మంటే ఎందుకు ఇయ్యలేదు మహానుభావుడు బాహ్యముగా చెడ్డవాడే కావచ్చు కానీ ఒక కావ్యమును అంకితము పొందాలి అని అనుకోగలిగిన సంస్కారము కూడా చాలా గొప్పది కదా ఆయన అటువంటి వాడికి ఇచ్చి ఉంటేవాడు పునీతుడై తరించి పుణ్య భాగవతోత్తముడయ్యేవాడేమో అని అనిపిస్తుంది ఇవన్నీ ఒక విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నాకైతే అనిపిస్తుంది అలాంటి వాడు అడిగినా కూడా ఆయన భాగవతం ఇచ్చి ఉండవలసినదేమో ఈ మనుజేశ్వరాధములకిచ్చిపురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని అన్నాడు ఈ మనుజేశ్వరాధములు అన్నాడు ఏమో ఆయన భావన అది మనం ఎవరిని దిద్దలేము దిద్దకూడదు కూడా నాకు అనిపించిన మాటని నేను చెబుతున్నాను అదే పోతన ఉత్సవాలలో నన్ను వరంగల్ పిలిచారు పిలిచి ఆ శతావధానం చూస్తున్నాను అప్పుడు కూడా అంతే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు నాకు కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి చాలా మహానుభావుడు చాలా పెద్దవాడు సభకు తీసుకురాగానే ఇందాక మీకు చెప్పాను తిరుపతి వెంకట ఇవన్నీ సభలోకి తీసుకురాగానే ఎవరయ్యా అవధాని అన్నాడు ఆయన అంటే ఇదిగో ఈయనేనండి అని చూపించారు చాలా సన్నగా ఉండేవాడిని ఇప్పుడు పెద్ద లావు ఉన్నానని కాదు అప్పుడు ఇంకా 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 సన్నగా ఉండేవాడిని ఉంటే ఏంటి నువ్వా అవధాని అన్నాడు ఆయన నేను నన్ను ఇట్లా చూసి అంటే అవునండి అన్నాను అంటే ఏమయ్యా తిరుపతి వెంకట కవులు కూడా ఇద్దరు కొప్పరపు కవులు ఇద్దరు నువ్వేంటి ఒక్కడే వచ్చావు అవధానం చేయడానికి అన్నాడు గుండెల్లో రాయబడింది నిజంగా ఇట్లా రాకూడదేమో చేయకూడనే అపరాధం చేస్తానే దేవుడా మరి ఇప్పుడు ఎవరు నాకు సహాయము అని అనుకుని చాలా ఇదైపోతూ ఉన్నాను సరే అందరినీ పిలిచారు వేదిక మీదకి నన్ను పిలిచారు పిలిస్తే మామూలుగా ఈ కన్నులు బైర్లు క్రమ్మటము స్పృహ దప్పి పడిపో ఇలా వినటమే తప్ప మొదటిసారి ప్రథమ అనుభూతము అది మొట్టమొదటిసారి అనుభవంలోకి వచ్చింది అలా అయిపోయి ఏమేమో నాకు నేనే అయిపోతూ ఉన్నాను కానీ పరాదేవత అమ్మవారి యొక్క కృప మెండు ఈ ఉపాధి ఎందు ఆమె దయ చాలా గొప్పది నాకు ఇట్లా చూడగానే ఏదో ఒక వీణ ఇలా నా గొంతులో దిగుతున్నట్లుగా నాకు భావన నా కవిత్వము ఏదైనా నా నోటి వెంట ఒక అక్షరము పలికినది అంటే నాకు అనుభవ వేద్యమైతే తప్ప అనుభవ విదితమైతే తప్ప అది నేను అక్షరబద్ధం చెయ్యలేను నా జీవలక్షణం అది ఎప్పుడైతే కనప కనిపించినదో అమ్మను నమ్ముకుంటిని అహమ్ము ఇహంను మాని పూనికన్ అమ్మను నమ్ముకుంటిని ఎవరిని నమ్ముకొని వచ్చావు రాను ఒక్కడివి ఇలా చాలువా కూడా బరువు ఇప్పుడేదో రెండు వేసుకున్నాను పర్వాలేదు ఒకటి వేసుకుంటే కూడా పడిపోతామేమో అన్నంత బలం ఆనాడు అమ్మను నమ్ముకుంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మలగన్న ఎట్టి ముగురమ్మల మూలపుటం మనున్ సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు దారత ఉగ్గుపాలుగా గొమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయూ అమ్ మను నమ్ముకుటిని ఇమ్మహనీయభారములనేక మోయగలే మోయగలేనటంచు కంఠం మున కచ్చపిలిపి నా మృదు పల్లవించు వ్యాజం మున సుస్వరావళి నిషిక్తము చేసిన ఎట్టిదైన అమ్మను నమ్ముకుంటిని సమ్మిళదార్ద్రభావ వచసా మనసా పదే పదే రమ్మని చేరబిల్చు శిరమ్ము ఉరమ్మున చేర్చునట్టి మా నమ్ముకుంటిని అమ్మను అమ్మనంచు హృదయం మున పమ్మిన సత్యదీక్షతో సుమ్ములు గిమ్ములున్గునక చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మెట పోటులన్ బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యం మున రాజరాజుగ తుషార పటీర కీర్తియ కొమ్ముల కృమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి బూసి కొన్ని దుక్కిట దున్నుట చే చెమ్మట ధారలే కవన చిత్రణమందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిధుడు అహంకృతిదూరుడు ఆర్ద్ర చిత్తుడౌ బం రపోతరాజకీభాగవతంబు జగత్ శుభార్థమై క్రమ్మిణ కారుచీకటుల కాలమునందున మానవాళికిన్ చిమ్మిన లేత విన్నెల సీతమయూఖుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే అనై మీర ఆ అమ్మను నమ్ముకుంటిని మహాజనులారా గ్రహింపుడీ సభన్ అవధానములో ఎక్కడ ఏ విధమునైనా కూడా భగవంతుని యొక్క వందనం అర్చనం విష్ణోహో ఇవన్నీ కూడా మార్గములే మనకు దారులే మనకు మనకు ఉన్నటువంటి విభవములను విత్తములను మార్గములను అనుసరించి మనం మనం చేసుకునేటువంటి పూజలు అర్చనలు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు సంస్కృతములో ఇక్కడ ఈ ప్రాంత వాసులందరికీ మీ అందరికీ బాగా తెలిసినవాడు చందోలుకు సంబంధం ఉన్నవాడు బాగా రాఘవనారాయణ శాస్త్రి గారికి ఆయనకి బంధుత్వము దౌహిత్రుడు దౌహిత్రుడు ఆయన ఆయన కాకినాడలో శతావధానం జరుగుతుంటే మండపేట పోదాం వస్తావా చిలక ఏదో ఒక కథ చెప్పాడు ఓ ఎక్కాను ఓ అమ్మ ఇలా అన్నది అని చాలా మహా చమత్కార వాణి ఆయన ఆయన ఇలాంటి పదాలు చెప్పి అమ్మవారిని శిఖరిణి వృత్తంలో వర్ణించండి అని అడిగాడు మండపేట పోదాం వస్తావా చిలక ఆ శిఖరిణి అని అడగడంలో ఒక రహస్యం ఉంది ఆయన కూడా ఆ ఛందోవేత్త కాబట్టి మండపేట నాలుగు అక్షరాలు గురు లఘు గురు లఘు స్వరూపం ఎక్కడా రాదు ఏ పాదములోనూ రాదు కానీ చెప్పాలి పాదములో రాదు కానీ ఇంకేమైనా మార్గంలో వస్తుందేమో అదే అవధాని తెలుసుకోవాలి మండపేట తపోదాంతే భక్తే పోదాం అని మొదలుపెట్టాను తపోదాంతే భక్తే తపస్సు చేత ఇంద్రియ నిగ్రహము కలిగిన భక్తుని ఎందు కురు కురు దయా తద్ృదయమండపే నిత్యం భగవతి శివానందలహరి తద్ృదయ మండపే అట అక్కడ దాకా ఒక పాదమైంది తద్ృదయమండపేటత్వం ఆ హృదయ భ ఆ భక్తుని యొక్క హృదయ మండపములో అమ్మా నీవు సంచరించు అట చరించు తద్ృదయమండపేటత్వం నిత్యం భగవతి శివానందలహరి శివస్తావా వస్తావా शिवस्तावानेव त्वयि गतमहासक्तिविभवः शिवस्तावानेव त्वयि गतमहाशक्तिविभवः वयङ्के वा स्तोतुं लं गन्धं परिकल्पयामि कबटि शुभरुचि లకారార్ణ నిలయే చిలక రవలి వస్తావా శివస్థాని వయం విభవే శుభరుచి లకారార్ణ నిలయే మామూలుగా లోకములో ఉండే విషయాలు కూడా పరమేశ్వర ఎందుకంటే భగవంతుడికి రెండు రూపాలు ఉన్నాయి అస్థిభాతి ప్రియంచేతి నామ రూప ఇవి లోకము అస్థిభాతి ప్రియం అది పరమేశ్వరుని యొక్క తత్వము ఇవిట్లాగా 嗯，嗯嗯、mm. mm。嗯哼。 లోకాన్ని లోకములో సంబంధించిన ఇతివృత్తములను చెప్పినా కూడా అది కూడా పరమేశ్వరుడి భావనమే మనకు ఆ భావన ఉండాలి సూర్యనారాయణమూర్తి గారు ఎక్కడున్నారో నేను ఎంతసేపు ఇక్కడ ప్రసంగించవచ్చునో ఆయన కూడా చాలా చమత్కారంగా చెప్పారు నేను ఎంతసేపు మాట్లాడవచ్చు అంటే మీరు రైలు అయితే పదకొండుకో అన్నారు సరే వారి ఆకాంక్ష తెలుస్తోంది ఇక్కడ అందరూ మహనీయులైన మీరు మీ అందరూ ఇటువంటి శ్రోతలు ఉండటము కూడా ఒక సౌభాగ్య విశేషము నేను ఈ సందర్భంగా ఒక మాట అయితే చెబుతున్నాను భాగవత సప్తాహము తెనాలిలో ఒకసారి చెప్పా నేను అయితే నేను ఈ విధమైనటువంటి ఈ భాద్రపదము ఇలాంటి పదమునకు నేనంత ఒదుగుతానో వదగనో కానీ నేను ఒకసారి ఆ వేళ నాకు విస్వరము కొంచెం కంఠస్వరము కాస్త విభేదించింది నాతో నాకున్న వరమే ఇది ఇది ఏమైనా కొంచెం తేడా వస్తే నేను ఎందుకు పనికిరాను అందుచేత అలా మహాసభలో కొద్ది రోజులు గడిచాక ఒకటి రెండు రోజులకు కొంచెం తేడా వచ్చింది ఆ బాధ మనస్సులో నాకు చిరకాలముగా ఉంది అయితే సూర్యనారాయణమూర్తి గారికి ఏం చెబుతున్నానంటే ఒకసారి సర్వాంగ స్వరాంగ సౌష్ఠవముగా మళ్ళీ ఒక ఏడు రోజులైతే నేను భాగవతం చెబుతాను వారికి నేను అలాంటి మాట ఇస్తున్నాను ఇది నేను ఊరికే సంతోషముగా పొంగి నాకై నేను ఇచ్చుకుంటున్న ఒక ఒక సంతోష దాన్ని ఏమనాలంటే ఉపాయనము అలా తల్లి అందుకని ఆమె భోజనము వండి పెట్టాలి అసలు ఆమె ఉదయం పూట ఈ అల్పాహారం అన్నదే ఘనాహారము அல பெடுத்து மகாத்தி ஆக అలా ఆమె అన్నారు మీరు మళ్ళీ సభలో చెప్పొద్దు మీకు శక్తి కావద్దు అంటుందంటే మా అమ్మే కనపడుతుంది ఆమెలో నాకు మా అమ్మ అట్లా పెడుతుంది మావాడు ఏం పట్టించుకోడండి వీడు ఇంతే తింటాడు అంటుంటుంది మా అమ్మ నేను అప్పటికే చాలా తిన్నానని నాకు తెలుసు కానీ మా అమ్మ కొంచెం తిన్నాడు వీడు ఇంకా అంటుంటుంది అంటే మాతృ ప్రేమ అట్లా ఉంటుంది అందువల్ల తల్లి అట్లా కనపడుతుంది మాకు నేను తప్పకుండా అలాంటి సన్నివేశాన్ని ఎందుకంటే కొల్లూరులో చెప్పడానికైతే మరి ఈ నియమానికి నేను వదగలేను నా సమయము అలా వదుగుతుందో లేదోనని నేను అలాంటి భయం చేత నేను ఆ మాట అంటున్న కల్లూరుకు తెనాలి ఏముంది పక్కపక్కనే కదా మీరందరూ అక్కడే శ్రోతలు అవుతారు ఏముంది అందువల్ల నాకేమీ ఆ భయం లేదు మీరందరూ అక్కడికి వచ్చేవాళ్ళే సంతోషంగా వస్తారు అందువల్ల వస్తారు అంటే ఎవరు చప్పట్లు కొట్టడం లేదని చూస్తున్నా అంటే మీరు మళ్ళీ వస్తామనే ఒక మాట ఇవ్వాలి కదా నాకు నేను కూడా ఇట్లాంటివేవో నేను వేరే పారితోషికాలు అడగను కానీ నేను ఇట్లాంటివన్నీ చాలా పారితోషికాలు తీసుకుంటుంటాను నాకు వెంటనే మాట నేను ఎట్లా మాట ఇస్తానో నాకు కూడా అట్లా మాటలు ఇస్తూ ఉండాలి నాకు కదలకూడదు ఎవరైనా ఒక్కరు లేచిపోయినా ఏమిటో నా ఒక ప్రాణము వాళ్లతో సఫల నుంచి లేచిపోతున్నట్లు అనుకుంటుంటా నేను ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోయారా ఈయనకి ఏం నచ్చలేదు నా పద్యం నచ్చలేదా రాగం నచ్చలేదా నేను ఇంతసేపటి నుంచి మోహనే పాడుతుందని ఏమన్నా అనుకున్నారా మధ్యలో ఆరవి కూడా పాడాయి కదా అని ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటా నేను ఇక్కడ బాగా మంచి భావనే చెప్పాను ఎందుకు ఈ నలుగురికి నచ్చలేదంటే పాపం వాళ్ళకి తప్పనిసరి అవసరమైన పరిస్థితి ట్రైన్ వెళ్ళిపోతుంది ఇలాంటివేవో ఉంటాయి వాళ్ళ కారణాలు కానీ నేను అలా అనుకోను అవి కూడా ఏవో ఉంటుంది అనుకుంటాను జయవధాన శ్రోతలారా స్థాయి నిర్ణేతలారా చదువులం పెదవులపై చిరునవ్వుల వ్రాతలారా నా శ్రోతలారా మూదలపై చిరుగజ్జలం రోతలారా నా శ్రోతలారా నా శ్రోతలంటే అంత గౌరవం నాకు నా శ్రోతల మీద అంత విశ్వాసము అంత గౌరవము ప్రేమ ఎక్కడ ఒక్కరు కూడా లేచిపోకూడదని చూస్తుంటాను నాకు ఎక్కడైనా అది తెనాలి అయినా హైదరాబాద్ అయినా విశాఖపట్నం అయినా కల్లూరు అయినా ఒకటే నాకు శ్రోతలు అలా నాకు ఉంటారు అంత అనుబంధము ప్రతి వ్యక్తితో నా అనుబంధం ఉంటుంది ప్రతి వ్యక్తిని చూస్తా నేను నేను ఒకవైపు ఉందనుకోండి నేను ఈ వైపు చూడకుండా ఉండను ఈ మూల ఆ మూల ఆ మూల దాకా నా అలవాటు అది అట్లా నేను అన్ని ఫణములతో ఒకసారి అట్లా దర్శనం చేస్తూ ఉంటాను అందరినీ కూడా అలా అలవాటు ఉన్నవాడిని నేను ఈయన ఏదో ఒక దత్తపది అడిగారు చూద్దాము వీరెవరు అవునా సంతోషం అవధాని గారు నేల ఈలా లోల గోల కృష్ణుని గురించి చెప్పమంటే ఇంతకన్నా మంచి పదాలు ఏముంటాయి నిజానికి నేలను ఏలగా గలుగునే తవు నన్నిట నేల నేలవో నా అలవాటు నేలను ఎలాగా గలుగు నీతవు నన్నిట నీల నేలవో ఇంత నేలను ఏలేటువంటి వాడవే నీవు నన్ను ఏలవా నువ్వు ఏల ఏలవు నేలను ఏలగా గలుగు తవు నన్నిట నేలవో నన్నిట ఏలన్ ఏలవో అవి అన్ని నేలలు ఉన్నాయి అక్కడ నేలను ఏలగా గలవు నన్నిట నీలను నేల నేలవో కాటుకల్ రేలకు కాటుకల్ సొగసు వ్రేలగ దిద్దెడు అందగాడివో నేలకు కాటుకల్ సొగసు వ్రేలగ దిద్దెడు అందగాడివో ఇంకా నేల్ రాత్రికి కూడా కాటుకలు దిద్దేంత అందము ఆయనది అలాంటి సొగసు రేలకు ಕಾಟುಕಲ್ ವ್ರೇಲಗ ದಿಧ್ಯಡು ಅಂದಗಾಡಿ ಅಂದಗಾಡಿವೋ ರೇಲಕು ಕಾಟುಕಲ್ ಸೊಗಸು ವ್ರೇಲಗ ದಿದ್ದೆಡು ಅಂದಗಾಡ ಸ್ತ್ರೀ ಶ್ರೀಲೋಲ Mm, कथा विशाल, श्रीलोल कथा विशाल mm, 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 सरलो విశా లో శ్రీ లో కథా విశాల శ్రీ కథా విశాల విశా సరళోత్కర సరళోత్కరసత్కృత mm దివ్యలోచనా -hmm. గోవులుగా గోవుల నెల్ల గోవులుగా క్రో విగమ్రో యగ చేసడు గోవుల నెల్ల గోలల నెల్ల గోవులుగ క్రో విగమ్రో యగ చేయు ఈశ్వరా నేలను నేలగా గలుగు నేతవు నన్నిట నేల నేలవో రేలకు కాటుకల్ సుగసు గదిడు అందగాడ శ్రీలోల కథా విశాల సరళోత్కర దివ్య సరళోత్కర దివ్య కథ విలోచన సరళోత్కరదూయకలా విలోచనా గోలల గో గోలల నెల్ల గోవులు గ్రో విగచేయ గ్రోవి గేయ నీ ఈశ్వరా చాలా అందమైన పద్యం వచ్చిందండి ఈలనా ఓహో అది ఈలా రేలా అనుకున్నా నేను ఓ సరే అయితే ఈలా అయితే చెప్తామండి ఇంకోటి ఏముంది అయితే ఇంకా మంచిదే కదా సరే సరే మంచిదే ఇంకో పాదం పంచపాతికం చేద్దాం దీన్ని Mm-hmm. Mm -hmm. ಈಲನ್ನು ಲೀಲಗಲುಶ್ವರ ವಿಶ್ವ ಈಲನು ಲೀಲಗ ಮಲಚು ಈಶ್ವರ ವಿಶ್ವಕಳಾ ಈಲನು ఆయన లీలగా మలుచుకున్నవాడు అందరూ వేసేది ఈల ఆయనదేమో లీల ఆ ఈల కాబట్టి ఈలను లీలగా మలచు ఈశ్వర విశ్వ విశ్వకళారహస్యమా ఆయనే ఒక విశ్వకళారహస్యము ఆయన ఎన్ని విద్యలు తెలిసినా ఒక పట్టాన పట్టుబడేవాడు కాదు ఆయన అటువంటి వాడు నిజానికి ఈ పదాలను కృష్ణుని పరంగా అన్వయించడం ఓసారి నన్ను ఏమడిగారంటే ఒనీడా డయనారా ఆస్కార్ ఆప్టానికా నాలుగు కంపెనీల పేర్లు ఇచ్చారు ఇచ్చి భారతార్థం వచ్చేటట్లు పద్యం చెప్పమని అడిగారు అలా అంటే ఇబ్బంది కానీ అప్పుడు కూడా ఇబ్బంది అని కాదు అదొక విధానం నేను కృష్ణ రాయబార ఘట్టాన్ని చెప్పాను ఏమిటంటే ఓ నీడా నిన్ను చూచి భీతి కలిగెన్ ఓ నీడా ఓ కొంచెం దీర్ఘం పెట్టాం కంపెనీ పేరు ఇటు అటు పిలవచ్చు మనం ఓ నీడా నువ్వు ఛాయామాతృడు అయ్యా ధృతరాష్ట్ర నీ మాట ఏమీ చల్లదు కొడుకు ఎటు పోతే అది వాడి వాలిపోతుంటావు నువ్వు అని కృష్ణుడు అంటున్నాడు ఓ నీడా నిన్ను చూచి భీతి కలిగన్ నిన్ను చూస్తేనే నాకు భయం అనిపిస్తోంది యుద్ధోద్యమ ప్రక్రియ హాని గూర్చెడి హానింగూర్చడు నీ కుమారు నోరా నోరంగ డయ నోరా అయా నేనెప్పుడు కూర్చు ఏర్చు ఇలాంటి ధాతువుల మీద ఆ ఎడి అనే ప్రయోగము వాడను నా చాలా వేల పద్యాలు వెతికినా ఎక్కడా కనపడదు కూర్చెడి కూర్చెడు వచ్చెడు అని వాడను ఎప్పుడు అక్కడేదో వేరే ధ్వని వినపడుతుందని నేను వాడను నాకు ఆ శబ్దనిష్ట శబ్ద శబ్దబ్రహ్మోపాసనం అందువల్ల అలాంటి పదాలు వాడిను కానీ ఇక్కడ సాకాంక్షముగా వాడా హానింగూర్చెడు నీ కుమారుడయ నోరంగు నీకానందంబుఘటింతు యుద్ధమున కాస్కారంగు లేకున్నచో నేనా దీనిని నాపటానికనిదా నింపంగో కౌరవా ఆపటానిక ఏదో దీన్ని ఆపటానిక మరి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఇంత రాయబారం ఎందుకు నా అంతటి వాడు రావడం ఎందుకు మరి శాంతిని కూర్చడానికి వచ్చాను కానీ మీరు అశాంతినే కోరుకుంటున్నారు అని ఓ నీడా అట్లాంటి పదాలు కొంచెము క్లేశకారణములు అయినా క్లేశం ఏం కాదు ఒక అందం వస్తుంది నన్ను అడిగారు విశాఖపట్నము మహా మహాశతావధానం చేస్తున్నాను శాస్త్రి గారు మా అవధానంలో ఎప్పుడు మీరు పాల్గొనలేదు ఎప్పుడు ఆ దాంట్లో మహాశతావధానము అప్పుడు మీరు ఎందులో ఉన్నారు వర్ణనలో ఉన్నారు సరే శాస్త్రి గారు కూడా పాల్గొన్నారు ఏమిటంటే అదే సభలోనే వారు పాల్గొన్న మహాశతావధానము ఏమిటి నలుగురి పేర్లు ఇచ్చారు మహాత్ముల పేర్లు వాళ్ళు ఈరోజు నిజంగా మహాత్ములే వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు వాళ్ళు కుంబులే కాంబులే ఇద్దరు మహాత్ములు అంతకన్నా ఇంకో ఇద్దరు ఉన్నారు జడేజా ద్రావిడ్ జడేజా బిడాడే ద్రావిడ్ బిడాడే అవును కాళీ కుమ్లే ఈ నలుగురు మహాత్ములను ఈ పేర్లను అనుసంధానం చేస్తూ హనుమంతుడి యొక్క సముద్ర లంఘన ఘట్టాన్ని వర్ణించమని అడిగారు పాప హనుమంతుడి దగ్గరికి ఎలా తీసుకురావాలి వీళ్ళని ఎవరు ఆయన పేరు చెబితే వీళ్ళు వస్తారో రారో తెలియదు భయంతో ఏ షా జడేజా వికటా నిహన్యా ఏ షా జడే జా జడే ఇతి జడేజా ఇవాళ దత్తాత్రేయ శాస్త్రి గారు చెబుతుంటే నాకు ఎంత పరమానందం అనుభవించానంటే నేను ఎప్పుడో నాకు నా సౌకర్యాన్ని బట్టి ఒకసారి నేను వారిని కోరుతాను మళ్ళీ నేను మా కల్లూరి సూర్యనారాయణమూర్తి గారి ద్వారా నేను వారిని సంప్రదించి వారి ఒక వారం రోజులు సమయం తీసుకుని మా అవధాన సరస్వతీ పీఠంలో కూడా వారి ప్రవచనం ఒకటి భాగవత సప్తాహం చెయ్యాలని నేను అనుకుంటున్నాను ఏమి అద్భుతమైన ధార తులసి ప్రతి మాటకు సాధికారమైనటువంటి వాణి అలా నేను కందాళై రామానుజాచార్యులు గారు చాలా గొప్ప పండితులు కానీ తతో విశేష అంతకన్నా విశేషము చాలా చాలా విశేషం ఇవాళ దత్తాత్రేయ శాస్త్రి గారి యొక్క కాసేపు వినగలిగిన భాగ్యం నాకు లభించినది నిజంగా నేను ఈ వారం రోజులు ఇక్కడ ఎందుకు లేనా మళ్ళీ వింటే వింటాను కానీ ఇప్పుడు వినే ఈ అవకాశం నాకెందుకు రాలేదా అనను మీరందరూ చాలా ధన్యాత్మలు మీరంతా కూడా వారి ఈ భాగవత ప్రవచనము వినటం అన్నది అసలు వారిని ఇక్కడ ఇలా కూర్చోబెట్టుకోగలగడం సూర్యనారాయణమూర్తి గారు మీ కార్యవర్గ సభ్యులందరినీ ఆశీర్వదిస్తున్నా నేను చాలా ఒక గొప్ప పని చేస్తున్నారు మీరందరూ కూడా నేను అంత పులకించిపోయాను ఇవాళ నేను నా కుటుంబం అంతా నా మా ధర్మపత్ని కూడా ఆమె సాహిత్య శిరోమణి చదివింది ఆమె కూడా సంస్కృతం చదివింది ఆమె ఆమె ఎంత ఆనందం అనుభవించిందంటే అందులో ఆయన చెప్పిన విశేషాలన్నీ మళ్ళీ నాకు చెప్తూ ఉంది ఆమె వెళుతున్నప్పుడు అంటే ఆనందము పంచుకుంటూ మా పిల్లలు అందరూ కూడా ఈ భాగ్యము నాకు కూడా ఒకసారి ప్రత్యేకంగా కలగాలి అని నేను మళ్ళీ వారిని నేను సంప్రదిస్తాను ఒకసారి కోరుతాను భాగ్యనగరంలో నిజంగా అలాంటి మహాత్ముల యొక్క వాణి వినాలి మేమేమో ప్రసిద్ధులము వారేమో సిద్ధులు కాబట్టి సిద్ధులు ప్రసిద్ధులు రెండు విధాలుగా ఉంటారు లోకంలో ప్రసిద్ధి ఏదో అమ్మవారి కటాక్షము వస్తుంది అలాగా కాబట్టి సిద్ధి కూడా అలాగే రావాలి వారికి లోకంతో పని లేదు కానీ లోకానికే వారితో పని ఉన్నది ఎప్పుడూ కూడా అలాంటి వాళ్ళు లోకమంతా వారి దగ్గరికే రావాలి నేను అలాంటి ఒక కోరిక సభాముఖంగా వారిని కోరుతూ మళ్ళీ నేను ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒక మంచి విశేష సన్నివేశంలో వారిని నాకు ఇవాళ నేను వింటున్నప్పుడు సాయంకాలం నాకు అనిపించింది అలాంటి భావన ఎంత భాగ్యవంతులు కొల్లూరులో వీళ్ళందరూ కూడా ఇలాంటి ప్రవచనము వింటూ ఉన్నారు అనిపించింది ఎందుకంటే ఇవాళ అంత ధారాశుద్ధిగా అంత శబ్ద సౌష్ఠవం అండి నేను కవిత్వం చెబితే నా జీవలక్షణము అది అన్నాను మీతో చెప్పాను ఒక్క నిమిషం గురువుగారు దోశను దోశ అని ఎందుకంటారండి అని అడుగుతాడు అప్రస్తుత ప్రాసంగి అంటే ఆయన ఓసారి ఇటేసినప్పుడు సై అంటుంది మళ్ళీ ఇటేస్తే ఒకసారి సై అంటుంది కదా అందుకని దోసై అది అని ఏదో సమాధానం చెప్తాం చమత్కారంగా అంటే అధిక ప్రసంగి అని అప్రస్తుత ప్రాసంగికుడు ఉంటాడు అంటే గురువుగారు ఏంటి ఆయన ఒక లెక్చరరు ఈ గురువు ఏమన్నా మీ గురువు కొమ్ములు వచ్చినాయారా అంటుంటారు ఈ గురువుకు కొమ్ములు రావడం ఏమిటండి అలా అయితే మీకు కొమ్ములు రావాలి మీరు గురువే నేను గురువే ఏదో ఒక మోస్తరుగా నాకు కొమ్ములు రావాలి కనీసము నాకు కూడా కొన్ని కొమ్ములు రావాలి ఈ కొమ్ములు రావడం ఏమిటండి అంటే నాయన గురువుకు కొమ్ములు రావాల్సిందే రెండేమిటి అసలు గురువుకు మూడు కొమ్ములు ఉంటాయి గాకు కొమ్ముంది రాకు కొమ్ముంది వాకు కొమ్ముంది చూడు మూడు కొమ్ములు ఉన్నాయి గురువుకు అని ఏదో ఇవన్నీ చమత్కార సంభాషణలు అట్లా అప్రస్తుత ప్రసంగములాగా ఒక ధ్వని మనకు లాగా చుట్టూ వెళ్ళిందంటే అది కూడా అవసరమే మామూలుగా మధ్యలో అది కూడా ఒకటి ఉండవలసినదే ఇంకా చిత్ర విచిత్రంగా అడుగుతుంటారు ఒకసారి హైదరాబాద్ అవధానంలో అడిగాడు ఏంటండి గురువుగారు నేను కీర్తిశేషుల పెళ్లికి వెళుతున్నా మీరు వస్తారా అన్నాడు అంటే నాయన మంచిది నాకు వచ్చే వీలు లేదు కాబట్టి నీ ద్వారానే నా ఆశీర్వచనం పంపిస్తున్నా అబ్బాయి అమ్మాయి కీర్తిని అబ్బాయి శేషును అడిగినట్టుగా చెప్పు కీర్తి శేషులను నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పు అన్న అంటే ఇంత అవధానంలో ఈ అప్రస్తుత ప్రసంగం చాలా సర్వసాధారణం కాబట్టి కీర్తి శేషులు అనగానే మనకు వేరే భావన పోతుంది ఎందుకు అడిగాడా వీడు అని ఒక క్షణమే మనసు పెడితే చాలు ఒక సెకండ్ అంటే నేను చెప్పినంత వేగమే ఇది కూడా ఇంకా ఆలస్యం అంతకన్నా వేగముగా సమాధానం చెప్తుంటాం అవధానంలో అక్కడ కూర్చుంటే ఆ వేదిక వేరు అవధాన వేదిక కాబట్టి అబ్బాయి అమ్మాయి కీర్తిని అబ్బాయి శేషును అడిగినట్టు చెప్పునైనా కీర్తి శేషులనిద్దరిని ఆశీర్వదించానని చెప్పు నీ ద్వారానే ఆశీర్వచనాలు పంపిస్తున్నాను అందుకని ఆ తళుక్కుమని మెరుపే ఆ మెరుపే అమ్మవారు కాబట్టి ఆ తటిల్లత అలా మెరవాలి ఆమె అనుగ్రహమే మెరుపు అన్నమాట అందువల్ల అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏషా జడే జా వికటా నిహన్యా తద్రావిడేడ్యా జలధి ప్రసిద్ధా ఆ ఏ రాక్షసియో రక్షస్వరూపిణి ఆమె ఆ ముష్టిఘాతాలకు చూర్ణమవుతూ కాంబ్లీతి కుబ్లే రవం చకారా ఒక్కొక్క దెబ్బ దెబ్బకు కాంలీ కాంలీ కుమ్ కుమ్ అని అరుస్తూ ఉన్నది ఆమె అలా అరవకూడదనేమి రూల్ లేదు బాధ కలిగినప్పుడు ఎట్లా అయినా అరవచ్చు ఏ వ్యాకరణ శాస్త్రము అక్కడ ప్రయోగింపబడదు అందువలన అలా అరవవచ్చు అని ఏదో ఒక ఆధారం చేసుకోవాలి మెరుపు ఎలా రావాలి ఆ మెరుపు అక్కడే ఉంటుంది మామూలుగా పూర్ణలు పూర్ణలు చేస్తాము ఆ పూరణలు పూరణలు కాదు ఏది ఎక్కడ మెరుపు ఉంటుందో అమ్మవారి కటాక్షము అదే కవిత్వం కవిత్వానికి ఏమీ లక్షణం లేదు శబ్దము కవిత్వమా అర్థము కవిత్వమా భావము కవిత్వమా సమాసము కవిత్వమా అలంకారము కవిత్వమా ఇప్పటి వరకు చెప్పిన నాథుడు లేడు ఎవరెవరు ఎవరెవరికి ఇష్టం ఉన్నట్లుగా దాని యొక్క రూపాన్ని వాళ్లకు తోచినట్లు వాళ్లకు దర్శనం అయినట్లు దానికి ఆ రూపాన్ని చెప్పారు అదోషౌ సగుణౌ సాలంకారౌ శబ్దార్థ కావ్యం అన్నాడు ఇంకా అనేక విధి ఎవరికి ఎలా తోస్తే ధ్వని కావ్యం అన్నాడు ఒక మహానుభావుడు ఇలా ఎవరికి అనుభూతమైన రూపములో వాళ్ళు కవిత్వం అని చెప్పారు కాబట్టి దానికి అనుభవమే గోచరం అనుభవమే లక్షణం అది తప్ప ఇంకొక మార్గము లేదు దానికి అందువల్ల అటువంటిదే కవిత్వము తాదృశమే కవిత్వము అందువల్ల ఏది కవిత్వం అంటే చెప్పలేము అందరము కూడా కాసేపు భజన చేద్దాము రాగం అదేనా సరే మావిడ ఒక సమస్య గుర్తు చేస్తోంది శృంగేరిలో అవధానం చేశాను నేను అక్కడ ఒక మీమాంసా శాస్త్ర పండితుడు మహానుభావుడు చాలా గొప్పవాడు ఆయన ఆయన ఒక సమస్య ఇచ్చారు కేనోపమీయేత సా కేన ఉపమియేత ఆమె దేనిచేత లే ఉపమింపబడుతుంది ఎవరో ఆమె చింతాశ్రీమణిరిత్యహో వదతి అయం జన కవి కశ్చన ఎవరైనా ఒక కవి అమ్మా నువ్వు చింతామణివి అని చెబుదాము అని అనుకుంటే చింతాలవో నాస్తి తత్ నీ దగ్గర చింత అన్న శబ్దము నీ దగ్గర కానీ నిన్ను సేవించే వాడి దగ్గర కానీ లేదు అందువల్ల చింతామణి ఉపమాన బాహ్యం నీతో ఉపమింప తగదు చింతారత్నము చింతాశ్రీమణిరిత్యహో వదతి చేత్ చింతాలవో నాస్తి తత్ సరే అది తీసేద్దాము అది తీసేశాక కల్పో వృక్షిడ్య కల్పో యది తదా తల్లింగత బాధతే అమ్మా నిన్ను కల్పవృక్షము అని చెబుదామనుకుంటే సంస్కృతంలో వృక్ష పుంలింగం కాబట్టి కల్పోవృక్ష అని అందామంటే ఆ లింగం అడ్డం వస్తూ ఉన్నది అందువల్ల కల్పవృక్షము కూడా సర్వార్థ ప్రదాయి ప్రదాయి అయినప్పటికీ అది ఉపమాన బాహ్యమైనది ఈ రెండు తీసి పక్కన పెడితే ఇంకొకటి అద్భుతమైన కామధేను ఉందిగా కల్పవృక్షం ఎందుకు చెప్పాలి ధేనుత్వే త్వయి వర్ణితే చశుత కామధేను అని చెబుదామనుకుంటే ఆ చతుష్పాత్వము పశుత్వం అడ్డం వస్తున్నది తల్లి కాబట్టి చింతామణి పనికిరాదు కల్పవృక్షము పనికిరాదు కామధేనువు పనికిరాదు ఏ విషయం చెబుదామన్నా నీకన్నా తక్కువైపోతూ ఉన్నాయి నీచోపమలవుతున్నాయి అన్నీ కూడా ధనుయి వర్ణితే కిం శారదాం వర్ణయే సర్వ్రంయ్యమహోపమా విరహితమీయేత అట్లా పూర్తి చేశాను అమ్మవారి అనుగ్రహం ఆయన చాలా ఆనందపడిపోయాడు నేను ఒక మీమాంసా శాస్త్రాన్ని మనసులో పెట్టుకుని రాశాను సర్వశాస్త్రమయీ దేవి దేవి అన్నట్లు ఆమెను మీరు వర్ణించారు అందువల్ల ఇది మహాద్భుతంగా ఉందని ఆయన చాలా పరమానంద తుందిలుడై దాని మీద ఓ అరగంట సేపు వ్యాఖ్యానం చేశారు ఆ మహానుభావుడు అలాగే అజ్ఞానాదిహ మోక్షసిద్ధిరితి సిద్ధాంతో ఇది కూడా శృంగేరిదే అక్కడ కూడా ఈ సమస్య ఏమిటి అజ్ఞానా ఇహ మోక్షసిద్ధి జ్ఞానాదేవత కైవల్యం అన్నారు కానీ అజ్ఞానాత్ మోక్షసిద్ధి ఇది వేదాంతినాం సిద్ధాంత పైగా వేదాంతులు జ్ఞానులైన వాళ్ళ యొక్క సిద్ధాంతం అన్నాడు ఎలా దీన్ని సిద్ధాంతం చేయటం ఓ మహానుభావుడు ఆధారంగా దొరికాడు నాకు దీన్ని పూర్తి చేయడానికి अज्ञानादिहमोक्षसिद्धिरिति सिद्धान्तोऽस्ति वेदान्तिनाम् <laughs> 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 మొదటి పదం రావాలి ఆచార్య శంకరుల కృప ప్రవహించింది ఆ క్షణంలో నా మీద ఆయన అద్భుతమైన మాట అన్నాడు భక్తి కిం న కరోతి వనచరో భక్త అవతం సాయతే అన్నాడు అట్లా అలాంటి భావన నాకు అక్కడ దొరికింది ఆ సమయంలో ంబు శిరస్సు వర్షితమహో గండూష అంబు శిరస్సు ఒక శిరస్సు కాదు కదా పంచశిరస్కుడు ఆయన శివుడు శిరస్సు వర్షితమహో మాంసో మహాన్నాయతే అదే పరమాన్నముగా అయిపోయినది మాంసము గండూషాంబు శిరస్సు వర్షితమహో మాంసో మహాన్నాయతే ఫాలే పాదతలం ప్రతిష్ఠితమహో తత్పాదరక్షాన్వితం ఫాలే పాదతలం ప్రతిష్ఠితం బా చక్కగా చెప్పు కాలిని అలా ఆయన ఫలభాగంనందు పెట్టాడు ఫాలే పాదతలం ప్రతిష్ఠితమహో తత్పాదరక్షాన్వితం భక్తిర్మోక్ష విధాయిత్యనీ నో వేత్తి ఆ వనచరుడికి వనచరుడు భక్తి వలన మోక్షం వస్తుందని కూడా తెలియదు పాపం మోక్షం కోసం చేయలే ఆయన భక్తి పారవశ్యంలో చేశాడు తప్ప ఈ భక్తి వల్ల మోక్షం వస్తుంది అసలు ఇది భక్తి అని కూడా ఆయనకు తెలియదు భక్తిర్ మోక్ష త్యపి వనీ నోవేత్తి భక్తికటాత్ అజ్ఞానాత్ ఇహ మోక్ష సిద్ధిరితి సిద్ధాంతోస్తి వేదాంతి అప్పుడు వేదాంతులందరూ కూర్చొని సిద్ధాంతం చేశారు ఈ అజ్ఞానమే కారణమయ్యా అన్నారు అదే ఆయన విషయంలో అటువంటి అజ్ఞానం ఉంటే ఆ శివుడు స్వీకరిస్తాడు భక్తి మోక్ష విధాయి నీత్యని నో వేత్తి భక్త్యుత్కటాత్ అజ్ఞానాత్ ఇహ మోక్ష సిద్ధిరితి వేదాంతినాం ఆయన పదకొండు అన్నాడు అన్నవరం సత్యనారాయణ స్వామికి సుప్రభాతం వ్రాసే అనుగ్రహం స్వామి ప్రసాదించాడు అది రాస్తున్నప్పుడు నాకు ఇద్దరు మహాత్ములను పరీక్షకులుగా పెట్టారు వయ్యాకరణి మహానుభావుడు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ఒకరు అందరికీ మీకు అందరికీ సుపరిచితులే అలాగే ఇంకొక మహానుభావుడు వారు సాంగ త్రివేద అధ్యేత కపిలేశ్వరపురం తంగిరాల బాలగంగాధర శర్మ గారు ఆయన నాకు బిభీషికల్లాగా ఆయన జీపులో కూచోబెట్టుకుని కొన్ని విషయాలు చెప్పాడు నాయన నాకు ఓ పట్టాన కవిత్వము నచ్చదు నాకు నా కవిత్వమే నచ్చదు నేను చాలా శ్లోకాలు రాసి వెంటనే చింపి పారవేశాను నేను మరి నీ కవిత్వాన్ని నేను ఎట్లా మెచ్చుకోవాలో నన్నెందుకు పెట్టారో నన్ను ఎలా దాటుకుని ముందుకు నాకు తెలియదు అన్నాడు ఏమో ఈయన ఇంత భయంగా చెబుతున్నాడు అనుకున్నాను అంత భయమే కల్పించారు ఆయన నాకు సరే ఒక శ్లోకం అందులో చాలా అద్భుతమైనవి పలికించినాడు స్వామి ఆయన అనుగ్రహము సత్యనారాయణ స్వామి చాలా ఇష్టదైవము మా ఇంటిపాదికి చాలా ఇష్టం సత్యనారాయణ స్వామి అక్కడ ఎన్నో రాశా అసలు కూర్చుంటే దానికి ఒక పాట రాశా అక్కడ నేను ఓసారి అసలు సుప్రభాతం ఎందుకు రాస్తున్నానని ఆలోచించుకున్నా నేను ఎందుకు రాస్తున్నాను సుప్రభాతము నిదురపోనే పోని నీ వచ్చట మేలు కొల్పులుపాడునే నిచ్చట నువ్వు నిద్రే పోవు కదా నిత్య జాగ్రత్త స్వరూపివి నేనెట్లా నీకు సుప్రభాతం రాయాలి నిదుర్రపోని పోని నీ వచ్చట మేలుకొల్పులు పాడు నీ నిచ్చట నవ్వుకో నా తండ్రి నా వెర్రికి తీర నీ పాటిమా ముచ్చట ఏదో నువ్వు పడుకున్నట్టు మేము నిన్ను నిద్ర లేపినట్టు ఇవన్నీ మా ముచ్చటలు వీటిని నువ్వు కూడా ఆనందంగానే స్వీకరిస్తావు అన్న పిల్లవాడు ఏదో వచ్చిరాని మాటలు మాట్లాడితే ఆనందించారు తండ్రి అలాగే నువ్వు కూడా అలాగే పంచచామరములో కొన్ని రాశాను రాస్తున్నప్పుడు ప్రభాకరో ప్రభాం దిగంత భిత్తిషు ప్రభాకరో ప్రభాం దిగంత భిత్తిషు కావరైర్ విచిత్ర రాగ రంజితాం భవాన్ ప్రబుద్ధ్యపశ్యతీతి భీతితస్వరాయ శుభ ప్రభాతమస్తు రత్నశేఖర ప్రభో ప్రభాకరోనులింపతి సూర్యుడు ప్రభాకరుడు అనే ఒక చిత్రకారుడు ప్రభాం దిగంత భిత్తిషు దిగ్భిత్తికలపై దిక్కులనే గోడలపై కాంతి వర్ణ చిత్రములు కిరణాలు అనే కుంచెలతో గీస్తూ ఉన్నాడు త్వర త్వరగా సమయపాలనం చేస్తూ ఎందుకంటే నువ్వు లేస్తావని నువ్వు చూస్తావని జగత్ప్రభువు నువ్వు చూసే అప్పటికే ఈ జగత్తంతా పరమసుందరముగా భాసమానము కావాలి అని తాలా త్వర త్వరగా ఈ పని చేస్తున్నాడు కరాగ్రకుంచి కావరై రంజితాం మరి నయ్యాయికులకు నచ్చదు కాంతినెట్లా గీస్తావు పూస్తావయ్యా అన్నాడు ఆయన కాంతేహే కథం అనులేపనం అని ప్రశ్న వేశారు వేస్తే నేనేవో చెప్పాను కానీ లింపతీవ తమం గానీ వర్షతీవాంజనం నభ అంటే తత్ర యువశబ్దోభ తువశబ్ద వర్తతే అత్ర నాస్తి అన్నాడు ఈ శ్లోకం తీసివేయవలసిందే ఇది పనికిరాదు అన్నాడు సరే తెల్లవారితే జగద్గురువులు వస్తున్నారు కదా వారేమన్నా కొంచెం బొమ్మముడి వేస్తే తీసేస్తానండి ఇది నా ప్రాణము నేను తీసివేయలేను అన్నాను సరే చూద్దాము లేని అందరం అలా కూర్చున్నాం ఆ మరుసటి రోజు భారతీ తీర్థుల వారు దేవాలయానికి వచ్చారు వారు ఎంత మహాత్ములో తపస్సులో వేరే చెప్పవలసిన పని ఏమున్నది వారి చేతికి ఈ పుస్తకం ఇవ్వగానే వారు ఇదే శ్లోకం తీశారు ఆహా శర్మ గారిని పరమ భావుక చక్రవర్తి అనవలే అన్నారు వారు ప్రారంభం అవే మాటలే చెప్తున్నాను చాలా ఏళ్ళైంది నాగఫణి శర్మగారు పరమభావుక చక్రవర్తి అని అనవలే వారిని చూడండి ఉపనిషత్ స్మారకముగా ఉన్నది ఈ శ్లోకము భీషాస్మాద్ పవతే భీషోదేతి సూర్య అన్నట్లు ఉన్నది ఈ శ్లోకము ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంత భిత్తిషు కరాగ్రకుంచికావరైర్విచిత్రరాగరంజితాం భవాన్ ప్రబుద్ధ్య పశ్యతీతి భీతి త్వరాయుత ఎంత చక్కగా రాశారు అన్నాడు ఆయన ఇంతకన్నా కిరీటమేమి కావాలి ఇది ఇట్లాగా మా ఆవిడ గుర్తు చేస్తోంది ఇంత సభ కదా అందరూ విద్వాంసులు మహనీయులు కూర్చున్నారు ఇలాంటివి చెప్పండి అని మా ఆవిడ గుర్తు చేస్తుంది నాకు కొన్ని అందువల్ల ఈ అన్నవరము సుప్రభాతము ఒక తెప్ప ఉత్సవము దాని మీద ఒక పాట రాయాలని అడిగారు అందరు అక్కడ ఆ ఈవో వాళ్ళందరూ అడిగితే ఆ తెప్ప ఉత్సవం అది తెప్పోత్సవం అని అనరాదు కదా కాబట్టి అది తెప్ప ఉత్సవం నన్న నన్న నన్ను నిన్న ని क्षी क्षीराब्धिद्वादशी तिथिनी क्षीराब्धिद्वादशी तिथिनी वीरवेङ्कटसत्यविभुनि तिप्पभुत्सवमयिन वेला तिप्पभुत्सवमयि न वेला एमि वैभवगानलीला एमि वैभवगानलीला श्रीराब्धिद्वादशी तिथिनी वीरवेङ्कटसत्यविभुनी त्य उत्सवमय वेला वेलामि वैभवगानलीला लीलावज लधिदिपनी व्यवकतेप्पा ई भवज लधि दाटिपनी व्यवकतेप्प्प्पा ईते तेपैते लेव चोद्य मे मप्प लधि दाटिंपनी व्यवक्

ఈ నేనెంత నిన్ను గూర్చి చెప్పా క్షీరాబ్ధిద్వాదశీ తిథిని వీర వెంకట సత్య విభుని తెప్ప ఉత్సవమైన వేళ ఏమి వైభవగాన లీలా ఏమి వైభవగాన పాల్కడలి పవళిన్ నాటి వాడుకయో పాము ప డల తిరుగునాటి వేడుకయో పాలకడలి పవళిన్ చునాటి వాడుకయో పాము ప తిరుగు మేటిటిటి వేడుకయో ఎంత వారలకైనా సుమ్ము ఎంత వారలకైనా సుమ్ము పాత ముచ్చటలే ఘనము పాత ముచ్చటలే ఘ పాత ముచ్చటలే ఘనమును అనుసటలే क्षीराब्धिद्वादशी तिथिनी वीरवेङ्कटसत्यविभुनी तिप्पुत्सवमयि नवेला एमि वैभवगानलीला लीला एमि वैभवगा దీపాల పడవంత ఒక పాల పుంత దీపాన్ని చక్కగా విద్యుత్ దీపాలంకృతము చేశారు ఆ పడవనంతా దీపాల పడవంత ఒక పాల పుంత నీటి అడుగుల నీలి నీడలే చింత దీపాల పడవంత ఒక పాలపుంత నీటి ఎడుగుల నీలి నీడలే చింత అతి మూఢులము మాకు వింత అతి మూఢులము మాకు వింత నీ అద్వైత తత్వమే అంత నీ అద్వైత తత్వమే అంత क्षीराब्धिद्वादशी तिथिनी वीरवेङ्कटसत्यविभुनी तिप्पुत्सवमयि నాకు ఏమనిపిస్తున్నదంటే దత్తాత్రేయం మహాత్మానం వ్యాఖ్యాన శ్రీధరాధరం వ్యాఖ్యానములో శ్రీధరుని యొక్క ఆధరము వారు అలా అనిపించింది మనస్సుకు శాలువ కప్పుతున్నప్పటి మాట నేను విన్నాను కదా వ్యాఖ్యాన శ్రీధరాధరం శ్రీధరుడు ఋషి ఆయన ఆయనకి రాయడానికి ఆయనకు సందేహాలు రావు చాలా పెద్ద పెద్ద విషయాలు చిన్న విషయాలుగా అనిపిస్తుంటాయి ఆయనకన్నీ దుర్గోచరం అవుతూ ఉంటాయి మనలాంటి వాళ్ళం భాగవతం చదివితే ఎలా అర్థం కావాలి కింద మళ్ళీ వంశీధరుణ్ణో ఇంకొకరినో చదవాలి శ్రీధరుడు ఆయన ఆ ఋషిత్వము ఆ స్థాయికి చేరితే తప్ప ఆ భాష్యము మనకెక్కడ అందుతుంది దత్తాత్రేయ శాస్త్రి గారు దాన్ని చాలా అద్భుతంగా ఆ శ్రీధరులను ఆపోషణం పట్టారు వారు అంత అద్భుతంగా ఆ శ్రీధర వ్యాఖ్య ఒక పట్టాన అంత సులభావగాహ్యము కాదు అటువంటి దానిని అందువల్ల నేను భాగవతం టీటీడీలో భాగవతం ప్రాజెక్ట్ అని దానిలో నేను ప్రధానంగా మహామహా విద్వాంసులతో సహా చేశా నేను చాలా చిన్నవాణ్ణి నాకు అటువంటి భాగ్యం అబ్బినది ఒక చర్చ వచ్చింది ఒకరోజు వస్తే శ్రీధరుల పాదములను పట్టుకుంటే తప్ప వ్యవహారము తెమలదు ఏమిటి అంటే దుర్భగోపత లోకోయం ఎతవో నితరామపి ఎదవో నితరామపి ఏ సంవసంతోపి నబిదుహు హరిం మీనాయుబోడుపం అన్నాడు నిజంగా చెప్పవలసిన మాట మా శ్రీమతి సరి మాట గుర్తు చేసింది దుర్భగోపత లోకోయం అబ్బా ఈ లోకం ఎంత దౌర్భాగ్య దుష్టము ఎదవో నితరామపి ఈ ఆదవులు మరీ పనికిరాని వాళ్ళు అయిపోయారే అయ్యో అన్నాడు ఎలాగా ఏ సం వసంతోపి నా విదుహు ఎవరైతే కలిసి తిరుగుతూ కలిసి జీవనం చేస్తూ సహజీవనం చేస్తూ కూడా హరిం మీనాయువ ఉడుపం ఆ మహావిష్ణువును శ్రీహరిని కృష్ణ పరమాత్మను ఈతడు పరమాత్ముడు అని తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఎలాగా అంటే ఉపమానం వేశారు మీనాహ ఉడుపం ఇవ మీనాహ చేపలు ఉడుపం అంటే ఎవరు చంద్రుణ్ణి వలే చంద్రుడనే అర్థం రావడానికి కూడా చాలా సమయం పడుతుంది చేపలకు చంద్రుడికి సామానాధికరణ్యము లేదు చంద్రుడు ఆకాశంలో చేపలు నీళ్లలో చేపలు చంద్రుణ్ణి తెలుసుకోలేకపోవడమేమిటి అయితే వ్యాఖ్యానంలో రాశారు అప్పుడు అర్థమైంది ఓహో ఏమి గహనము వ్యాసుడు హరిం మీనాయువ ఉడుపం చేపలు మెరుస్తూ ఉంటాయి చంద్రుడి యొక్క ప్రతిబింబము నీళ్లల్లో అది కూడా మెరుస్తూ ఉంటుంది చేపలు కదులుతూ ఉన్నాయి ఆ ప్రతిబింబము కూడా కదులుతూ ఉన్నది అక్కడ బింబము వృత్తాకారముగా ఉన్నప్పటికీ కూడా నీళ్లల్లో ప్రతిబింబించేటప్పటికీ ఒకసారి ఇలాగా ఒకసారి ఇలాగా అది కూడా చేపలాగానే కనపడుతుంది దాని ఆకారం ఆ అలల మీద ఇలా ప్రతిబింబాన్ని చూసి ఇది కూడా మనలాంటి ఒక చేపే అని మీద ఎక్కి తొక్కి పైన దూరి అన్ని చూస్తున్నాయి తోటి చేపలు కానీ ఇది చంద్రబింబమునకు ప్రతిబింబమని గ్రహించలేక ఉన్నాయి ఆ నీడను కాబట్టి హరిం మీనాహా ఉడుపం ఇవా చేపలు చంద్రుణ్ణి ఎలా తెలుసుకోలేకపోతున్నాయో అక్కడ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపము ఈయన కృష్ణుడు అని తెలుసుకోలేకపోతున్నారు యాదవులందరూ కూడా అని వ్యాఖ్యానంలో ఉంది ఎలా అర్థము కావాలి అంత గహనము అంత గహనము అటువంటి అద్భుతం అన్నమాట భాగవతం అందుకే విద్యావతాం భాగవతే పరీక్ష అని ఊరికే అనలేదు ఆ విద్య అంటే ఏ విద్య బ్రహ్మ విద్య మామూలు విద్య కాదది మామూలు విద్య పాఠవము ప్రదర్శనకు క్షేత్రము కాదు అది అది బ్రహ్మ విద్యకు ప్రదర్శన క్షేత్రం అది అక్కడ ఆ అనుభవ క్షేత్రము ప్రదర్శనము కాదు అది కూడా అటువంటిది ఒక్కటే ఒక్క శుభావహంగా ఒక్క పలుకు పలికి మరి సెలవు తీసుకుందాం తర్వాత కార్యక్రమాలకు ముందుకు వెళదాము ఒక అవధానంలో మా అమ్మ ఆదేశంతో మా అమ్మ గుర్తు చేసింది ఈ పద్యము చెప్పురా అని అందువల్ల మా అమ్మ మాటను పాటించి దీన్ని పూర్తి చేసుకుందాం దోశ పూరి వడ సాంబారు అని నాలుగు పదాలు ఇచ్చారు ఇచ్చి పార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణాన్ని వర్ణించమని అడిగారు ఒక సభలో జడలో దోసెడు మల్లె పూలు సౌందర్యము పారగా దోసే ఉంది అందులో దోసెడు మల్లెపూలతో జడను అలంకరించారు పార్వతీదేవికి జడలో దోసెడు మల్లెపూలు సౌందర్యము పారగా నెన్ చిందన్ జాజి పూరీతి పూరి వచ్చింది ఇక్కడ వడ రావాలి నడయాడెన్ గలు గల్లనన్ హొయలు చిందన్ జాజి పూరీతి పావడ అట్టిట్టులు చిందులాడిపడగాన్ వడ పావడ అయింది పావడ అట్టిట్టులు చిందులాడిపడగాన్ నట్టి సాంబారు రావాలి నట్టి ఆ పడతిన్ పార్వతిన్ పెండ్లియాడితివి ఆ పడతిన్ పార్వతి పెండ్లియాడితివి ఆడితివి సాంబా రుద్రా నీ సాటియే సాంబ రుద్రా సాటియే జయోస్తు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జయం పాడుకుందాం